9 మందిని ఒకే ఇంట్లో చంపేశారు. ఓడల నిండా రక్తము, తుపాకీ గుళ్ళు కనపడతాయి. వాళ్ళంతా తలుచుకుంటూ బాధ అందరూ అడిగినటువంటి దానికి సమాధానం ఏంటంటే, ఆ రోజు జరిగినటువంటి ఉద్యమం అంతకుముందు 400 సంవత్సరాల నుండి, ఇప్పటికి 425 సంవత్సరాలు అయిందమ్మా రామజన్మభూమి ఉద్యమం అనేది ప్రారంభమై. ఆ కథ అంతా చెప్పాలంటే చాలా పెద్ద కథ, 1528 సంవత్సరం నుండి చెప్పుకురావాలి. నీకు సూక్ష్మంగా చెప్తాను. అలా ప్రారంభమే అనేక మంది హిందువులు ఆత్మార్పణ చేసుకోవటం, ప్రాణాలు పోగొట్టుకోవటం, అనేక మందిని హతమార్చడం ఎన్నో జరిగినాయి. అప్పుడు నేను చరిత్రలో చదివిన దాన్ని బట్టి, అప్పుడు విని దాన్ని బట్టి, బాబరీ నామాలో కూడా హిందువుల యొక్క రక్త మాంసాలను గానుగా ఆడించి ఆలయం కట్టించానని కూడా గ్రంథంలో ఉందట. ఆ విధంగా కట్టబడినటువంటి ఆ కళంకాన్ని ఎప్పటికైనా సరే ఆనాడు సోమనాథ మందిరాన్ని ఎట్లయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజేంద్ర ప్రసాద్ చేయటం, మన సర్దార్ వల్లభాయ్ పటేలు ప్రారంభం చేయటం, అదంతా ఒక పెద్ద కథ. నెహ్రూ గారి ముందు అనుమతించకపోవడం తర్వాత అనుమతించడంతో జరిగి మొత్తానికి గుజరాత్లో కూడా సోమనాథ మందిరాన్ని కూడా మనం పునర్నిర్మాణం చేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఇది రెండవది. ఇక నా పాత్ర గురించి అడిగావు కదా, అది చెప్తాను. నేను మన అమ్మవారు ఉన్నారు చూడు చెట్టు కింద, ఇప్పుడు మీకు చెప్తాను కదా మూలశక్తి ఎక్కడైతే ఉన్నదో రూపంగా. 1986లో ఆ మూల శక్తి స్థూల రూపంలో విజయ దుర్గాదేవిగా కొలువు తీరినటువంటి సందర్భంలో మేము ప్రతిష్టాపన చేయడానికి కూర్చోవడం సంభవించింది. అలా జరుగుతున్న నేపథ్యంలో ఒకరోజున అమ్మవారి దగ్గర చెట్టు దగ్గర నిలబడి నేను కూర్చుంటే నాకేమిటో ఒకలాంటి ఒక ప్రేరణ అనాలా, దాన్ని ఏమిటో తెలియదు, నాకు ఒక శక్తి ప్రవేశిస్తుందనాలా, దాన్ని ఏమనాలో కూడా తెలియనటువంటి ఒక నిర్విచనీయమైన ఒక భావన. ఆ భావన తర్వాత ఎలా వెళ్ళానో, ఎప్పుడు వెళ్ళానో, ఎందుకు వెళ్ళానో నాకు తెలియకుండానే నేను నా పాదాలు కంచి వైపుకి వెళ్ళిపోయాయి పరమాచార్యుల సన్నిధికి. నేను ఒక్కదాన్నే వెళ్ళాను. వెళ్ళి నేను అంతకుముందు నన్ను ఫస్ట్ తర్వాత ముందు తీసుకెళ్ళింది ఎవరంటే మన సుబ్బారావు గారు, అట్లూరు సుబ్బారావు గారు, వారి ఫ్రెండ్ ఎస్వీరావు గారు, మన శ్రీనివాసు, మేమందరం తిరుపతి వెళ్ళి కూడా కంచి వెళ్ళి అప్పుడు దర్శించుకున్నాం స్వామిని. కానీ రెండోసారి ఎందుకని ఆ తర్వాత అమ్మని ఇది చేసిన తర్వాత నాకు తెలియకుండా నేను కంచి వెళ్ళడం, ఒక తులసి మాల తీసుకుని స్వామీజీకి సమర్పించి, స్వామి నాకు ధర్మ ప్రచారం చేయాలనిపిస్తోంది, మరి నేనేం పెద్దగా చదువుకోలేదు, రామాయణ భారత భాగవతాలే కాదు శంకరాచార్యుల గురించి కూడా నాకు పూర్తిగా తెలియనటువంటి దాన్ని నేను, కానీ తెలియకుండా లోపల నుంచి ఏదో చెప్పాలనేది ఒకటి కన్నుకొస్తుంది స్వామి నాకు, అది మీ అనుగ్రహం కావాలి, నన్ను ఆశీర్వదించండి అన్న. ఆయన చిరునవ్వుతో నన్ను ఆశీర్వదించాడు. ఏదో తమిళ్లో కూడా రెండు ముక్కలు ఏదో మాట్లాడారు, నాకు పెద్దగా తమిళ్లో అర్థం కాలేదు. అప్పుడు మఠంలో పెద్ద ఆయన అటు వచ్చి, అమ్మ నువ్వు చాలా గొప్ప అనుగ్రహం పొందావమ్మా, అందరూ ఎలక్షన్లో నిలబడుతున్నావు, నీ పిల్లలకి పెళ్ళిళ్ళు కావడం లేదు, ఏదో ఒక కోరికలతో పాపం వస్తూ ఉంటారు తప్పని కాదు, కానీ ఈ ధర్మ ప్రచారం అనే మాట స్వామికి చాలా సంతృప్తిని కలిగించినట్టుందో, అలా చిరునవ్వు నవ్వి నేను బ్లెస్ చేశారంటే నాకు ఇదేదో మీకు మహత్తరమైన అనుగ్రహమే ఉందమ్మా అని, అలాగా అండి చాలా సంతోషమని నమస్కారం చేసుకుని ఇంక వచ్చి హైదరాబాద్ వచ్చేసాం. వచ్చేసిన తర్వాత మన అమ్మవారి దగ్గర మండపంలో కూర్చుని ఉన్నాం ఒకరోజు. అప్పుడు చందానగర్లో ఇక్కడ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ శ్యామ్జీ అని ఉండేవారు, ఆయన అక్కడికి వచ్చి నాకు ఇన్విటేషన్ ఇచ్చారు. అమ్మ మరి ఇక్కడ హోటల్ సంపూర్ణలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు, విరాట్ హిందూ సమ్మేళనం తిరుమలలో నిర్వహిస్తున్నారు తిరుపతిలో, దానికి గాను ముందుగా ఒక మీటింగ్ పెట్టి అందరినీ పిలుస్తున్నారమ్మా, మీరు కూడా రండి అని నాకు ఇన్విటేషన్ ఇచ్చాడు. అవునయ్యా ఈ పేరు ఎక్కడో విన్నాను విశ్వ హిందూ పరిషత్, తప్పకుండా వస్తానులే అని ఆ రోజు నేను సంపూర్ణ హోటల్కి వెళ్ళాను.
వెళితే చాలామంది కూర్చున్నారు. అప్పుడు విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్ విష్ణుహరి దాల్మియా గారు, తోష్నివాల్జీ, అశోక్ సింఘాలు, ఎవరెవరైతే ఈ కార్యక్రమానికి ముందు ఉద్యమాన్ని ప్రారంభించారు ఆ పెద్దలంతా ఉన్నారు. తిరుపతిలో అయ్యే ఖర్చుల గురించి వాళ్ళు అందరికీ చెప్తూ, వీళ్ళు అల్పాహారానికి మళ్ళీ భోజనానికి అక్కడ వ్యవస్థ టెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్తూ ఉంటే, నేను చిన్నదాన్ని కదా ఏముంది, నేను ఒక 5,000 రూపాయలు అనౌన్స్ చేసి ఇచ్చాను. అది విని పుల్లారెడ్డి గారు నా దగ్గరికి వచ్చారు. ఆయన పుల్లారెడ్డి గారు అని కూడా నాకు తెలియదు. ఎవరమ్మా ఏమమ్మా నువ్వు ఏం చేస్తుంటావు అని అడిగాను నన్ను. ఏం లేదండి, ఒక చిన్న ఆలయం ఉందండి, నా ఏది నా పరిచయం నేను చేసుకున్నాను. మరి అయితే తిరుమలకి వస్తున్నావా అన్నాడు. చూస్తానండి, తప్పకుండా వస్తాను అన్నాను. అప్పుడు జనవరి 1వ తేదీన వారి ఇంటికి బ్రేక్ఫాస్ట్కి పిలిచారు పిల్లారెడ్డి గారు నన్ను కూడా. సరే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం, అయితే నువ్వు కూడా వస్తున్నానంటే అందరం కలిసి వెళదామా, మాతో పాటు రావచ్చు మీరు కూడా అంటే, అలాగేనండి అని నేను, మన మధు ఉంది కదా దేవకత్తు గారమ్మ, మధు మన వరలక్ష్మి, మేము ముగ్గురు తిరుమలకి వెళ్ళాం. వెళితే అక్కడ తిరుపతిలో ఆటో నగర్లో ఓ 100,000 మంది జనము, ఓ పెద్ద పెద్ద స్వామి చిన్మయానంద దగ్గర నుంచి ఎందరెందరో మహానుభావులు, స్వామీజీలు, రాజమాత విజయరాజ సింధియా, ఇంకా ఎంతోమంది మహానుభావులు, పేర్లు నాకు గుర్తులేవు కానీ చాలామంది వేదిక మీద ఉన్నారు. 100,000 మంది జనం పందిళ్ళనండి. ఆర్గనైజేషన్ కూడా బ్రహ్మాండంగా చాలా సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేస్తుంటే, ఆ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేసే ఆ క్రమశిక్షణ, ఆ పద్ధతి, నిర్వహణ చూసి ముచ్చట పడ్డా బాగా. సరే ఆ రోజంతా చూసేసి ఇక మర్నాడు బయలుదేరదామని నేను, వరలక్ష్మి, మధు ఇంకెళ్ళిపోదామని బయలుదేరుతూ సింహద్వారం దగ్గర నేను వెళుతున్నాం. అక్కడ మళ్ళీ పుల్లారెడ్డి గారు నిలబడున్నాడు. ఏమ్మా అంటే, వెళ్ళిపోతున్నాం అంకుల్, ఈరోజు మేము పిల్లల్ని కూడా వదిలిపెట్టి వచ్చేసేసాం కదా, ఒకరోజు చూసాం కదా చాలా బాగుంది, ఇక మేము బయలుదేరుతాం. వెంటనే ఆయన అన్నారు, చూడమ్మా ఒక క్షేత్రానికి వచ్చినప్పుడు ఏ నిమిషానికి ఏ ప్రసాదం దొరుకుతుందో నువ్వు ఉండు అన్నారు. అసలు విచిత్రం నిర్మల, నేను ఆశ్చర్యపోయాను. అసలు ఇప్పటికీ నాకు తలుచుకుంటే ఆశ్చర్యమే. పెద్ద పెద్ద ఆయన మాట తిరస్కరించి, అలాగేనండి, నేను ఊరికి ఇట్లా తిరిగానంతే. అక్కడ ఆయన మాట్లాడుతున్నవారు, నేను తిరుగుతున్న వేదిక మీద నుంచి నాకు పిలుపు వినపడింది, సత్యవాణి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నామని. ఆ వేదిక మీద ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళందరికీ నేను పెద్దగా పరిచయమూ లేను. కూర్చున్నదంతా మహామహులు, ఒక్కళ్ళొక్కళ్ళు మామూలు వాళ్ళు కాదు, చాలా గొప్ప గొప్ప వాళ్ళంతా ఆశీనులై ఉన్నారు. చాలా పెద్ద వేదిక. నన్ను నేను అసలు ఏంటిది, నన్ను పిలవడం ఏమిటి, నేనెవరిని అసలు, నాకేంటి అసలు ఇది అని నేను ఆశ్చర్యపోతూ ఉండగానే, మరి తప్పదు కదా వెళ్ళాను వేదిక మీద వెళ్ళడం, నన్నే మాట్లాడమన్నా. ఏంటా బాబు ఇది, నేను ఉండడం ఏంటి, పైకి రావడం ఏంటి, ఫస్ట్ నేను మాట్లాడటం ఏంటి, అక్కడ కూర్చున్నదంతా పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళ ముందు అప్పురాలు నేను ఎంత అనుకుంటున్నా. మన అమ్మవారిని, ఇక్కడ అమ్మవారిని తలుచుకుని, యాదేవి సర్వభూతేషు అనే శ్లోకం ఆరంభం చేయకుండా ఎక్కడ మాట్లాడని కారణం అదే. అది మాట్లాడిన వెంటనే ఆ శ్లోకం చేసి అమ్మవారిని ఇలా నమస్కారం చేసుకుని, నాకు తెలియకుండానే 7 నిమిషాల పాటు నా ప్రసన్నం సాగింది. ఎక్కువ నిమిషాలు కూడా, ఓన్లీ 7 మినిట్స్, విపరీతమైన స్పందన జనాల నుంచి. 7 కొందరు కళ్ళు తెడుచుకుంటున్నారు, కొంతమంది నుంచి విపరీతమైన స్పందన డయాస్మీర్కి వచ్చేస్తున్నారు. ఆ రోజు అనుకోకుండా కాషాయరంగ చీర కట్టుకున్నా, అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయి నమస్కారం, అయ్యో ఆవిడ స్వామిని కాదండి, మన మధు సన్యాసిని కాదండి బాబా, గృహస్థురాలు దిగడ దిగడని ఎంతమంది చేస్తారో వాడు దిగరే. సరే అలా చేస్తే బ్రహ్మజన స్పందన వచ్చింది. మళ్ళీ కిందకి దిగినాక ఇంకందరూ ఫోన్ నెంబర్ తీసుకుని ఉపసమ్మేళనాలు, ప్రఖండ అన్నింటికి పిలవడం మొదలెట్టారు అనేక చోట్ల దీనిని గురించి. సరే వెళుతూ వస్తున్నా అన్ని చోట్ల, అప్పుడు అనిపించింది, ఓహో ఇది పరమాచార్యుల వారి యొక్క అనుగ్రహం. లేకపోతే ఎన్నడన్ను పిల్లారి గారు ఆ మాట అనడం ఏమిటి, ఏ నిమిషానికి ఏ ప్రసాదం దొరుకుతుందో అని ఆయన అనడం ఏంటి, నేను ఉండిపోవడం ఏంటి, అక్కడి నుంచి ఆయన పిలవడం ఏంటి, ప్రప్రథమంగా తిరుమల తిరుపతిలో నేను మాట్లాడడం ఏమిటి, ఓహో నేను ధర్మ ప్రచారం చేయాలని ఉంది అనేటటువంటి నా యొక్క అభీష్టాన్ని స్వామివారు ఈ విధంగా నన్ను మలుపు తిప్పారు అనేది అప్పుడు అర్థమైంది నాకు. ఏమ్మా ఇదైందా, అక్కడ స్టార్ట్ అయింది. సరే ఇలా వెళ్ళాం. ఈ ఆ తర్వాత ఏం జరిగింది, మన లండన్ విరాట్ హిందూ సమ్మేళన, దానికి కూడా ఒక డెలిగేట్గా నాకు కూడా ఆహ్వానం వచ్చింది. సరే పిల్లారెడ్డి గారితో పాటు మమ్మల్ని చాలామంది ఇక్కడి నుంచి మేము డెలిగేట్స్గా మేము కొంతమంది బయలుదేరి లండన్ వెళ్ళాం. 15 రోజుల పాటు అక్కడ విరాట్ హిందూ సమ్మేళనలో పాల్గొన్నాం. అంతకుముందు నేపాల్లో కూడా విరాట్ హిందూ సమ్మేళన అక్కడ పాల్గొన్నాను. అలా ఆ సమ్మేళనం ముగించుకుని ఇంటికి వచ్చానంటే ఎయిర్పోర్ట్ నుంచి,
ఆ రోజు ఈయన ఇంట్లోనే ఉన్నాను, అమ్మ ఉన్నప్పుడు ఇంటి దగ్గర వస్తే అలా ఇంకా లోపలికి ఇంకా రాలేదు, గేట్లోనే నేను ఉన్నాను ఇంకా మాట్లాడుతూ. మళ్ళీ వెంటనే నాకు కార్ వచ్చింది గేటు ముందు, మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురామ్మారమ్మ గవర్నర్ దగ్గరికి మెమరాండం తీసుకుని వెళ్ళాలి కదా మనం అని చెప్పి నాకు కబురు చేశాను. సరే అని చెప్పి నేను వెంటనే బయలుదేరి ఆ కారులో రాజ్భవన్కి వెళ్ళాను. ఈలోపుగా వాళ్ళు ఏం చేశారు, బెల్లా విశ్వేశ్వరయ్య స్టాట్యూ ఉంటుంది చూడు ఖైరతాబాద్లో, ఆ సెంటర్లో ఒక బహిరంగ సభకు ఏర్పాటు చేసుకున్నారు విశ్వేందు పరిషత్. సరే మనం 10 మంది వెళ్ళి ఎవరెవరో 10 మంది నిర్ణయించినటువంటి పెద్ద మనుషులందరూ కుముద్బేన్ జోషి అప్పుడు మన గవర్నర్ గారు. సరే 10 మంది వెళదామని అందరం వెళ్ళాం. జై శ్రీరామ్ అన్నారు, అందరం నిలబడే ఉన్నాం, కనీసం కూర్చోమని కూడా ఆఫర్ చేయలేదు. ఆవిడ ప్రతి నమస్కారం జై శ్రీరామ్ అని అనలా, కొంచెం ముఖం కూడా ఎందుకు వచ్చి అని చిట్లించినట్టుగా పెట్టింది. నాకు ఆవేశం వచ్చేసి కోపం వచ్చేసింది, ఎందుకు కోపం కూడా బహుశా స్వామీజీ తెప్పించుంటారు. అందులో అంతకుముందు నేను నేపాల్లో విన్నటువంటివి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ స్వామీజీలంతా మాట్లాడిన విషయాలు, లండన్లో ఉన్నటువంటి ఉపన్యాసాలు అది విని విని ఉన్నాను కదా. మనకి ఆనాది నుంచి జరుగుతున్న అన్యాయం, మన ఈ జాతిని ఎందుకు అణిచిపెడుతున్నారు, ఎందుకు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు, మన 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 దేశంలో మన కళంకాలను మనమే తుడిచిపెట్టుకుంటే, మన మట్టి మందిరాలను ఇట్లా ధ్వంసం చేస్తూ ఉంటే మనం ఎందుకు ఇట్లా చూస్తూ ఊరుకోవడం, ఇదేమిటి అని చెప్పి. అందులో నేషనల్ హీరో కదా, రాజ్యాంగంలో కూడా మొట్టమొదట ఆయన పట్టాభిషేకం ఫోటోనే ఉంది కదా, మరి రాముడి పేరు చెప్తే వీళ్ళకి ఎందుకు ఇంతకంటే చెప్పు. ఇవన్నీ నాకు ఆ వస్తూ ఉంటే కారులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. తర్వాత నేను బెల్లా విష్ట దగ్గరికి మీటింగ్ దగ్గరికి వచ్చేసరికి అందరూ మాట్లాడారు, నన్ను కూడా మాట్లాడమని నాకు కూడా అవకాశం ఇచ్చారు. ఇంకేముంది, ఈ లోపల ఈ ఆవేదన ఆవేశం ఉంది కదా, ఈ ఆవేశం ఒక్కసారి బర్స్ట్ అయిపోయి మాట్లాడి 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత అయోధ్యలో శిలాన్యాసం జరిగే వరకు నేను కురులు మూడవను అని శపథం చేసేసి అక్కడే బెల్లా విష్టాను అలా శపథం చేసేసాను. అందరూ తెల్లబోయి చూస్తున్నారు, ఏంటిది ఏంటి ఇదేంటి ఎంత పని చేసింది. సరే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు మంచి గది రూమ్లో ఉన్నారు. నేను భయంగానే ఏమన్నారు కానీ భయంగానే వెళ్ళి, ఏమండి యాజ్ ఎ హిందూ ధర్మపత్నిగా మీ పర్మిషన్ లేకుండా మరి ఇలా నేను ఆవేశం ఆవేదన ఎవరి భవిష్యత్ తెలియదు అనేశానండి. మరి ఇలా అనిన తర్వాత నేను ఇంట్లో ఉండడం కాదు, ప్రజల్లోకి వెళ్ళి నేను చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకు ఏమిటి అనేది నేను మాట్లాడాల్సిన అవసరం ఉందండి, ధర్మ ప్రచారం చేయాలి నేను. అప్పుడు స్వామీజీ ఒక్కొక్కరితో ఇలా అనిపించారు. ఆయన అన్నారు, ఐ ఆమ్ ఆల్సో డివోటీ ఆఫ్ రామ, నువ్వేదో నీ పుట్టింటి వాళ్ళ కోసం లేదా ఇంకెవరి కోసం చేస్తుంటే అడ్డగించే అధికారం ఉందేమో, కానీ ఈ విషయంలో నేను అడ్డుకునే అధికారం యాజ్ ఎ హస్బెండ్గా నాకు కూడా లేదు అన్నారు ఈయన. ఆశ్చర్యపోయా అని అక్కడే కూర్చొని చదువుకుంటుంది చిన్నపిల్లంకి, అది హోంవర్క్ చేసుకుంటూ చదువుకుంటే, ఏమ్మా అని మరి నేను ఇట్లా వెళ్ళిపోవాల్సి వస్తుంది, మరి ఏమవుతుందో తెలియదు, ఇలా బయలుదేరాల్సి వస్తుందమ్మా అంటే, ఇప్పుడేనమ్మా నేను సరోజినీ నాయుడు పుస్తకంలో చదువుతున్నాను, జీవితాంతం పగలు చిమ్మే కంటే ఒక్క నిమిషం వెలిగి ఆరిపోయినా చాలని గో హెడ్ అని శ్రీను అడిగా పెట్రోల్ పోయించుకుంటా చూ చెయ్యమా చేయగానే అది చూసుకుని చెయ్యన్నాడు. సరే ఈలోపు మా ఇద్దరు సంభాషణ జరిగేలోపు నారాయణమ్మ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, పుల్లారెడ్డి గారి మిస్సెస్ దగ్గర. వాళ్ళిద్దరూ నన్ను ఎప్పుడు భగవత్పుత్రి అనే పిలుస్తారు. అమ్మ మరి సత్యవాణి అని ఎప్పుడు పిలవరు, భగవత్పుత్రియే అమ్మ భగవత్పుత్రి అన్నారు. అమ్మ అంటే ఇలా చేసావని మీ నాయన వచ్చి చెప్పారు ఇంటికి వచ్చి. పెద్దమ్మ ఆనాడు ద్రౌపది శపథం చేసింది అంటే పంచపాండవులు 5 భర్తలు ఉన్నారు, శ్రీకృష్ణుడు అని అనుగ్రహం ఉందమ్మా, దయచేసి నువ్వు విరమించుకో, నేను ఇంటికి వచ్చేసి నీకు జడ వేసేస్తాను అని అమ్మ ఫోన్ చేశారు. అమ్మ ఎక్కడ వచ్చేస్తారు అని నేను వెంటనే అని దేవయ్యనే డ్రైవర్ ఉండేవాడు లెటర్ రాసి అమ్మకి, అమ్మ దయచేసి నన్ను మీరు క్షమించండి ఆపకండి, నిజమే ఆనాడు శ్రీకృష్ణుడు అనే అనుగ్రహం ఉంది, పంచపాండవులు అన్న మాట వాస్తవమే, కానీ నాకు రామచంద్రుడు లాంటి భర్త ఉన్నాడు, లవకుశులు లాంటి 2 పిల్లలు ఉన్నారమ్మా, ఒక్కొక్క కరసేవకుడు ఒక్కొక్క కృష్ణుడే నిలబడతాడనే నమ్మకం నాకు ఉన్నదమ్మా, దయచేసి మీరు నన్ను ఇంకా వెనకాడనివ్వకండి. ఒక్కసారి అందరి మధ్య నేను ప్రతిజ్ఞ చేసిన తర్వాత అది వెనక్కి తీసుకోవడం అనేది సబబు కాదు, ప్లీజ్ నన్ను అమ్మకు ముందే ఉత్తరం రాసి పంపించేసామని రానియకుండా. ఇక దంపతులు ఇద్దరు వచ్చి ఇంటికి వచ్చి నన్ను చూసి వెళ్ళారు. ఇక ఈ 3 పర్మిషన్ తీసుకున్నానమ్మా, వెంటనే యాబిట్స్కి వెళ్ళిపోయి 3,000 పెట్టి అహూజాలో మంచి మైక్ సెట్ కొనుక్కున్నా, ముందు ఇప్పటికీ నా దగ్గర ఇంట్లో
కొనుక్కున్నాను. మెట్రాడోర్ వ్యాన్, మన ఒయాసిస్ స్కూల్లో పిల్లారెడ్డి గారి స్కూల్లో ఒక మెట్రాడోర్ వ్యాన్స్ ఉంటాయి కదా స్కూల్, ఆ వ్యాన్ తెప్పించుకున్నా. దాని మీద శక్తి రథం అని రాయించుకున్నా. ఇప్పుడు డ్రైవర్ దేవయ్య అని ఉండేవాడు. ఎరా మరి ఇట్లా వెళ్దాం, పదండి అమ్మ బయలుదేరిన వెళదాం, మీతో రావడానికి మాకే. మరి నాతో పాటు ఎవరు వస్తారు? అప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఒక విషయం. ఎప్పుడైతే నేను విశ్వేశ్వరయ్య స్టాట్యూ దగ్గర ప్రతిజ్ఞ చేసినప్పుడు ఇంకొకసారి మీటింగ్ సందర్భంలో శివచైతన్య మాతాజీని, ఇప్పుడు గుంటూరు దగ్గర వారి ఆశ్రమం ఉంది, వారు ఇక్కడ మలయాళ స్వామి ఆశ్రమంలో సన్యాసినిగా వారు అక్కడ ఉన్నారు. సన్యాసినిగా నేను చేయవలసింది గృహస్థుగా మీరు తీసుకున్నారమ్మా, నాకు చాలా ఇదిగా ఉంది, కాబట్టి మీతో పాటు నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకుని వెళ్ళండి అని చెప్పింది ఆవిడ ఆ రోజున. ఇది గుర్తుకొచ్చింది. బస్తీలోని ఇద్దరు బలమైన కుర్రాళ్ళు ఇద్దరిని, మీరు కూడా ఎక్కడ నాన్న అని చెప్పి మన పాలు పోసే మల్లయ్య కొడుకులు వాళ్ళు ఉంటే వాళ్ళని ఎక్కించుకుని ఆమె దగ్గరికి వెళ్ళా. అమ్మ మరి ఆ రోజున అన్నారు కదా, మరి మీరు నాతో పాటు వస్తున్నారా అంటే, అమ్మ రావాలని ఉంది కానీ శరీరం సహకరించట్లే, చాలా జ్వరంగా ఉంది. నిజమే, వాళ్ళు బాగా జ్వరంగా ఉంది, పడుకుని ఉన్నారు. వాళ్ళ అమ్మగారు కిచెన్లో నుంచి బయటకు వచ్చి, జ్వరం లేదు గీరం లేదు, జగన్మాత పిలుస్తుంది లేవండి అందు వాళ్ళ అమ్మ వచ్చి. వెంటనే ఆ పాపం లేచి వస్తే ఆమెకు రెండు కాషాయ చీరలు, కాషాయం ధరిస్తారుగా, అమ్మ మీరు వస్తూ వస్తూ మీకు కంజీర పట్టుకురండి అన్న. బాగా వాయించి బాగా పాటలు పాడతారు, చాలా బాగా పాడతారు మాట. సరే ఆమె ఎక్కించేసుకున్నానమ్మా. అలా తీసుకుని హారతులు వెలిగించి అమ్మ వాళ్ళందరూ మాకు హారతులు ఇచ్చి విశ్వేందు పరిషత్తాడు రథానికి హారతి ఇచ్చి మమ్మల్ని సాగనంత రావడం రావడం మన ధర్మపురి క్షేత్రానికే వచ్చా. వచ్చి అమ్మవారిది అప్పుడు గ్రిల్స్ ఉండేవి, తలుపులు కూడా లేవు, ఆ గ్రిల్స్ తీసేసి నేను అమ్మవారికి ప్రథమ ఉపన్యాసం వినిపించాను. నేను చెప్పదలుచుకున్న విషయం ఇదమ్మా, ఈ విషయం నేను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాను, నన్ను అనుగ్రహించుని అమ్మవారి దగ్గర నమస్కారం చేసుకుని, ఈ పక్కన మక్తా అని ఒక విలేజ్ ఉంటుంది, ఆ మక్తా విలేజ్కి వెళ్ళి అలా విలేజెస్ విలేజెస్ నుంచి శంషాబాదు, షాద్ నగరు, మహబూబ్ నగరు, వనపర్తి, ఇలా 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 మొత్తం రెండు రాష్ట్రాలు అలా పర్యటన చేశా. ఈ లోపుగా ఇంకొక సంఘటన ఏం జరిగిందంటే, నేను అక్కడికి వెళ్ళేలోపు నారాయణరావు గారిని నాకు తెలిసిన ఆయన జూడిమెట్లో ఉండేవారు. అప్పుడు మనం ఇల్లు కట్టించాను మేము ఆయనకు. అమ్మ సత్యవాణి గారు ఓల్డ్ సిటీలో హరిహర క్షేత్రానికి 11వ పీఠాధిపతి ఆయన, ఒక్కసారి మీరు ఆమెను దర్శించుకోండి అమ్మా అని ఎప్పటి నుంచో నాతో అంటున్నాడు. సరే నారాయణరావు గారు ఇప్పటి నుంచో మీరు అంటున్నారు కదా వెళదాం పదండి అని చెప్పి ఓల్డ్ సిటీకి వెళ్ళా. ఆయన అప్పుడు పడుకుని ఉన్నారు పాప, బాగా అయ్యా అంపశయ్య మీద భీష్ముడు ఉన్నట్టే ఉన్నాడు నిజంగా చెప్పాలంటే. నన్ను దగ్గరకు పిలిచారు, నమస్కారం, నువ్వు లేపాక్షి చూసావా బేటా అని అడిగారు. ఆయన కొంచెం కన్నడ భాష సమర్థరామదాసు యొక్క పరంపర అయింది, ఛత్రపతి శివాజీ సమర్థరామ. లేపాక్షి చూశానండి అని అన్న. ఆ పక్కన కన్నడ ఆయన ఆ ప్రశ్న ఎందుకు వేశాడో నీకు అర్థమైందా అన్నారు. తెలియలేదండి అన్న. రాముడు జటాయువుని లేపక్షి అన్నాడు కదా, నిన్ను లేవమంటున్నాడు ఆయన అన్న. నన్ను దేనికి లేవమంటున్నాడండి? అయోధ్య రామ జన్మభూమి విషయంలో నిన్ను లేవమంటున్నాడు. నువ్వు చాలాసార్లు నీ మనసులో సంకల్పం చేసుకున్నావు బిడ్డ, నీ గుర్తుందా అన్నాడు. అవునండి గుర్తుందండి అని ఆయన దగ్గర ఆ అప్పుడు విక్రమాదిత్య తర్వాత లవకుశుడు కట్టినటువంటి ఆలయాలలో ఉన్న ఒరిజినల్ విగ్రహాలు వీరి దగ్గర ఉన్నాయట. వారు ఎవరు చెప్పిన విషయం నాకు అది, నా ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, అక్కడ వాళ్ళు చెప్పింది ఆ విగ్రహాలు స్వామీజీ దగ్గర ఉన్నాయట, ఇక్కడ కర్ణాటకలో హరిహర క్షేత్రంలో. అవి ఎప్పటికైనా సరే ఆ ఆలయానికి చర్చాలు అక్కడ ప్రతిష్ట చేయాలని ఆయన తప్పనంట, ఆయన కలలు కంటున్నారు. అందుకని ఎవరు ఎప్పుడైతే అయోధ్య కోసం ఎవరెవరైతే తను ఉద్యమిస్తున్నారో వాళ్ళని దీవించడానికి అందుకే మీకు అది ఇచ్చారమ్మా అని. అంటే ఇంతమంది ఆశీస్సులు అన్నమాట. ఈ విధంగా ఇట్లా తీసుకుని సరే బయలుదేరి ఇట్లా వెళ్తే వనపర్తి వరకు వెళ్ళిన తర్వాత వనపర్తిలో చెప్పులు కూడా వదిలేశాయి, చెప్పులు కూడా వదిలేసి ఒట్టి మామూలుగా బేర్ ఫిట్ చెప్పులు లేకుండానే నడిచాను. అలా 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 రోజు గ్రామాలు 18 గ్రామాల రోజుకి 18 గంటలు అర్ధరాత్రి వరకు ఎదురు చూస్తే ఉండేవారు నిర్మల. అర్ధరాత్రి వరకు చిన్నపిల్లలు వాళ్ళ దొడ్లో పూసే పూలు కూడా మాలలు కట్టి తీసుకొచ్చి పసుపుకాలు రాసి ఒడిబియ్యాలు పోసి మా అయోధ్య పేరేమిటి, నాకు అయోధ్య వచ్చింది, మా అయోధ్య వచ్చింది అనేవారు. వాళ్ళకి నా పేరు తెలియదు కదా. శివచైతన్య గారేమో కంజీర వాయిస్తూ పాట పాడేవారు, ఆ పాట పాడగానే 10 మంది పోగయ్యేవారు. ఎక్కడ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ మీద నిలబెట్టడం, ఎక్కడ దిమ్మ ఉంటే దిమ్మ మీద ఎక్కి మాట్లాడటం,
నాలుగు రోడ్లు కార్నర్స్ గ్రామంలో ఎక్కడ రచ్చబండ ఉంటే రచ్చబండ మీదే, కొన్ని చోట్ల ఏమో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొన్ని చోట్ల స్కూల్స్లోనూ కొన్నిట్లో ఏర్పాట్లు చేశారు వాళ్ళు. ఆ ఏర్పాట్లు లేని చోట ఏది ఎక్కడ కనపడితే దాని మీద నిలబడి పాట మాట్లాడితేనే మాట్లాడి, అలా వేలాది ప్రజలు పొలాల్లో పనులు చేసుకుని వాళ్ళు పరిగెత్తుకొచ్చేవారు. ఎవరో ఒక తల్లి ఇట్లా చెప్పదని తీసుకుందంటే రామజన్మభూమి చూద్దాం పదండి అని వస్తారు కదా, వచ్చిన తర్వాత మనం మాట్లాడటం. ఈ విధంగా ఆహ్వానమైన చైతన్యం వచ్చింది ప్రజలు. రోజు ఒక శ్రీరామ సాగర్లో అయితే ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర చూపిస్తాను. నేను మాట్లాడుతూ ఉండగా ఆయన చాలా దాదాపు 6.5 అడుగులు ఉన్నారు ఆ పంతులు గారు మంచి నామాలు పెట్టుకుని. నేను మాట్లాడుతూ ఉండగానే ఆయన హనుమంతుడు కుప్పిగంతులు వేసుకున్నట్టు సేమ్ అదే పోర్షన్లో అట్లా వచ్చేసి నేను కవతార కుప్పిగంతులు వేసుకుంటూ వచ్చి వేలి ఉంగరం తీసి అమ్మాయి ఇది నేను రాముడికి ఇస్తున్నాను అని అందివమ్మా అని ఆ ఉంగరం చేతిలో పెట్టాడమ్మా. దృశ్యం మర్చిపోలేనది. అలాగే మా ఇష్ట గోడావారు అక్కడ వెళ్తే చాలా తల్లు చేతి గాజులు తీసి ఇచ్చేసేవారు, రామచంద్రుడు ఆలయానికి మీరు ఉపయోగించండమ్మని. ఇట్లా ప్రజల నుంచి విపరీతమైన స్పందన, ప్రజల నుంచి పెంచిన అభిమానం అలా వచ్చింది. రెండు రాష్ట్రాలు కదమ్మా, అప్పుడు రెండు రాష్ట్రాలు కలిపి కదమ్మా. 1989 నవంబర్ 9వ తేదీన మళ్ళీ అప్పుడు నవంబర్ 9 ఇప్పుడు నవంబర్ 9 అయింది. మన ప్రధానమంత్రి గారు చేసింది నవంబర్ 9వ తేదీనే ముహూర్తం, ఆనాడు మేము చేసింది నవంబర్ 9వ తేదీనే ముహూర్తం. ఇలా తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో నేను తమ్ముడు రాజమండ్రిలో ఇటుకల ఫ్యాక్టరీ ఉండేది చంటికి, మా మూడో వాడు ఉన్నాడు కదా, వాడి దగ్గర 3 ఇటుకలు తీసుకుని శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు 3 ఇటుకల మీద నేను తెలుగులో రాసి, మన తెలుగు అక్కడికి వెళ్ళాలి రాసుకుని సిల్క్ బట్టలో మూట కట్టుకున్నవాడిని కట్టుకుని పట్టుకెళ్ళాము నాతో పాటు అయోధ్యకి. నేను మా శివ చైతన్య గారి ఇద్దరం కలిస్తే నేను ఈయనన్నాను మీరు వద్దులేండి ఏంటి లేదు లేదు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కదండి మీరు వద్దులేండి ఎందుకంటే మళ్ళీ ఏమన్నా ఇబ్బందులు పెడతారేమో అంటే లేదు లేదు ఇబ్బంది పెట్టినా పర్వాలేదు నా ఉద్యోగం పోయినా పర్వాలేదు నేను వస్తానని తను కూడా నాతో పాటు వచ్చాను. సరే వచ్చారు. 9వ తారీఖున ముహూర్తానికి నిర్ణయం అయింది కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ రాల. అప్పుడు రాజీవ్ గాంధీ మన ప్రధానమంత్రిగా ఉన్నారు. సాయంకాలం పాపం వీళ్ళందరూ వచ్చారు కదా, చాలామంది లక్షలాది మంది జనం వచ్చేసారు కదా శంకుస్థాన్. పిల్లలంతా డేలా పడిపోతున్నారు, ఇదేంటి మాకు అందరికి ఇంత ఉత్తేజం ఇచ్చారు ఇంత ఇంత ప్రేరణ ఇచ్చారు జరగకపోతే ఎట్లా ఇట్లా అది అని చెప్పి మన వాళ్ళు మనతో పాటు వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తుంటే అదే అన్నీ జరుగుతాయిలే బాబు, రాముడు అన్నీ చూసుకుంటాడు ఆవేశ పడకుండా నేను శివ చైతన్య గారు మన తెలుగు వాళ్ళందరికీ సర్ది చెప్పేవాళ్ళం. ఇలా రాజస్థాన్ నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. సాయంకాలం 9వ తారీఖున సాయంకాలం ఇదంతా జరిగి ఒక మీటింగ్ లాగా పెట్టుకున్నారంతా స్వామి. నేను నాతో పాటు మన ఇంట్లో ఉన్న హెన్వీరావు పెద్దనాథ్ గారు గృహప్రవేశానికి ప్రజెంట్ చేశారు రామలక్ష్మణ సీత హనుమంతుడి విగ్రహాలు. అవి నా దగ్గర నేను ఈ పర్యటనలో ఆ నలుగురిని నాతో పాటు తీసుకువెళ్ళేదాన్ని. ఎక్కడికి వెళితే అక్కడ మీటింగ్ మాట్లాడుతుంటే వాళ్ళ మూర్తులు అక్కడ పెట్టుకుని నేను ప్రసంగం చేసేదాన్ని. తిరుపతి తీసుకెళ్తే అది హుండీలో వేసేమని గొడవ పెట్టారయ్యి. ఇక్కడ తీసుకొచ్చి నీ పట్టుకెళ్ళి కూడా హుండీలో అయ్యి కాదండి, అది ఆ విషయం మాకు తెలియదు, ఇది నేను ఇలా పర్యటనలో ఉన్నానండి నాతో పాటు వస్తుంది దయచేసి మా విగ్రహాలు మాకు ఇవ్వండి అని ప్రతి మాలితే చాలాసేపట్టి మాకు ఇచ్చారండి. సరే మళ్ళీ కంచి వెళ్ళి కంచిలో కూడా స్వామీజీ బ్లెస్సింగ్స్ తీసుకుని బయలుదేరి వెళ్ళిన తర్వాత పర్మిషన్ ఇవ్వలేదుగా ఈ విగ్రహాలని. ఎప్పుడైతే వేదిక మీదకి నేను రాముడిని పక్కన శివ చైతన్య అందరినీ పట్టుకుని ఇట్లా డయాస్ మీదకి అట్లా ఎక్కామో లేదో రాజీవ్ గాంధీ నుంచి పర్మిషన్ వచ్చేసింది అని ఒక్క కేక వేసేసారు, పర్మిషన్ వచ్చింది. అది విని నా చేతిలో నుంచి రాముడిని లాక్కుని విజయరాజ సింధియా గారు ఒకటే డాన్స్ రాములల్ల ఆగయా మందిర్కి ఒక పర్మిషన్ దేదియా అంటే నా చేతిలో రాముడిని తీసుకుని అందరూ డాన్సులే డాన్సులు. సరే అలా జరిగింది. ఇక ఉదయాన్నే మేము మరి ముహూర్తానికి టైం అయింది కదా, ఆ రోజు శుక్రవారం కూడా అందరం తయారయ్యి గ్రౌండ్ దగ్గరికి ఎక్కడైతే సింహద్వారం దగ్గర శంకుస్థాపన బయలుదేరి అక్కడికి వెళ్తున్నాను నేను చంద్రశేఖరరావు గారు శివ చైతన్య తుమ్ములూరు లక్ష్మీనారాయణ గారిని చాలా పెద్ద మనిషి ఆయన, ఢిల్లీలో ఉంటారు మఠ మందిరాలకి ప్రముఖంగా ఉండేవారు ఆయన. ఈ మన మన దేశంలో ఉన్నటువంటి ఆలయాలు మఠాలు మందిరాలు వాటి యొక్క సంక్షేమం వాటి యొక్క బాగోగులు ఎలా ఉన్నాయి ఏంటి అని దాని మీద అంతా శ్రద్ధ పెట్టి బుక్స్ రాయటం దాని మీద వ్యాసాలు రాయటం చేసేవారు.
మా ఇద్దరిని చూస్తున్న మీద నడుచుకుంటూ వస్తున్నాం. అమ్మ సత్యవాణి గారు ఆది దంపతుల్లో ఉన్నారు, మీరు కూర్చోండి అమ్మ దంపతులు కానీ మా ఇద్దరిని కూర్చోబెట్టారు శంకుస్థాపనకి. అరే ఏంది ఎంత మహాభాగ్యం ఇది, ఇంతమంది జనం వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఈ అవకాశం వచ్చిందని నాకు సంతోషంతో నేను మీనా కూర్చున్న పక్కన శివచైతన్ గారు కూర్చున్నారు, విజయరాజసింది మన అశ్వతి వారి సిస్టర్ ఉషాబెహను అందరం కూర్చొని లోపల ఐపీఎస్ ఆఫీసర్ దీక్షిత్ గారిని పోలీస్ ఆఫీసర్ ఆయన కూడా చాలా వర్క్ చేశారు. ఆయన శిలాన్యాస్ చేయడానికి లోపలికి దిగి పూజా కార్యక్రమం అది జరిపిస్తున్నారు. నేను పట్టుకెళ్ళాను చూడు మూడు రాళ్ళు, వాళ్ళు మామూలుగా ఇది పెట్టారు, ఎందుకంటే మన మూడు రాళ్ళు ముందు ప్రతిష్టకి అక్కడ పెట్టారు. సరే అంతకుముందు ఒక దీంతో ఒక దళితుడితో శంకుస్థాపన చౌపాల్ అని ఆయన పేరు ఆయనతో ముందు వేయించారు. తర్వాత ఆయన పూజా కార్యక్రమం జరుగుతూ ఉండగా నాకేమిటో ఒక ఆ పూజా కార్యక్రమంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఒక పూజా విధానం వేరుగా ఉంటుంది, అక్కడ విధానం వేరుగా ఉంటుంది. కొంచెం మనం బంగారం కొంచెం పంచలోహాలు కొంచెం పగడం ఇవన్నీ వేస్తాం కదా నవరత్నాలు, అరే ఏమీ లేదే అక్కడ అని నాకు ఎందుకు కొంచెం అనిపించి ఏం పెడితే బాగుంటుందా అని చూస్తే అప్పుడు నా మెడలో వెతుక్కుంటే మంగళసూత్రం పక్కన ఇంత రూపు వరలక్ష్మి రూపు ఉంది, అత్తయ్య ఫస్ట్ ఇయర్ నాకు పెట్టింది అది తీసా శుక్రవారం. ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను, చా సాక్షాత్ సీతమ్మ ఆలయం శుక్రవారం ఏమిటి సెంటిమెంట్స్ అని అలా తీసి నేను పెట్టగానే విజయ రాసింది, ఆవిడ జపమాల కూడా ఇచ్చాను. ఇది పెట్టగానే ఆవిడగానే శంకుస్థాపన జరిగింది. ఈ అద్భుతమైనటువంటి ఆనందం నాకు కలిగించినందుకు ఈ ఆనందాన్ని పట్టలేక ఇక్కడ కర్పూరం ఉంటే తీసుకుని అరచేతిలో హారతి ఇచ్చేసా, అందుకే కాలు గుర్తు ఇదే ఈ గుర్తు ఇంకా ఉంది ఇట్లా. అలా ఇచ్చేస్తే అక్కడ సాయంకాలం మళ్ళీ 10వ తేదీ 9 అయిపోయింది కదా 10వ తేదీ సాయంత్రం అనుకుంటాను గుర్తులేదు, అందరూ ధర్మాచార్యులు అందరూ ఆశ్రయంలో ఉండే ఇక్కడ గోస్వామీజీ అని ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నారు, ఆయన దుబనిస్తే ధర్మేంద్రజీ మహారాజ్ అని ఒక ఆశ్రమ పీఠాధిపతి, ఆయన మంగళాశాసనం చదువుతూ ఉంటే నారాయణమ్మ గారు అశ్వత్జీ చెల్లెలు ఉషాబెహన్ తల దుబ్బితే నారాయణమ్మ గారు ముడేశారు అక్కడ నవయుగ ద్రౌపది అని వాళ్ళందరూ. అలా ఆ రోజున ఆ సన్నివేశం అలా జరిగింది అన్నమాట. అలా జరిగిందమ్మా. ఈ జరిగిన దీంట్లో ఒక పెద్ద అద్భుతాలు ఏం జరిగినాయి అంటే అసలు నేను చూసి ఆశ్చర్యపోయాను. ఆ రోజున మేము వెళ్ళినప్పుడు శిలాన్యాస అసలు ఒక పిట్ట కూడా రావద్దు, ఒక పిట్ట కూడా రావడానికి వీలు లేనంత కట్టుదిట్టం చేశాడు అప్పుడు ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్. ఆదేశాలు జారీ చేశాడు, చుట్టూ ట్రెంచ్ తవ్వేశారు, సైకిల్ కూడా రానివ్వకుండా మొత్తం పవర్ ఫెన్సింగ్స్ పెట్టించేశాడు, ముట్టుకుంటే మన షాక్ కొట్టాడు, ఒక్క మనిషి కూడా జ్వరపడడానికి వీలు లేనంత కట్టుదిట్టం, మామూలుగా ఒక పక్షి కూడా జ్వరపడకూడదు అన్నట్టు ఇచ్చాడు ఆర్డర్ కూడా అదే. ఇలాంటి సందర్భంలో ఎవరు ఎలా వెళతారు, ఎంత ఆశ్చర్యకరం అంటే మధ్యలో మర్చిపోయిన ఇంకొక విషయం నీకు చెప్పలా, నన్ను శివచైతన్ గారిని మాతో పాటు వచ్చిన 15 మందిని ఝాన్సీ దగ్గర మమ్మల్ని అరెస్ట్ చేశారు సరస్వతి శిశు మందిర్లో పెట్టి, ఎందుకంటే జైళ్ళు కూడా సరిపోలా అంతమందిని, కానీ 1000 మందిని అరెస్టులు కదా అప్పుడు, జైళ్ళు కూడా సరిపోకపోతే జైళ్ళల్లో మనాళ్ళంతా ఏం చేశారు, హనుమాన్ గోడల నిండా హనుమాన్ చాలీసాలు రామచరిత మానసులు, జైళ్ళ నిండా భజనలే భజనలు, ప్రతి జైలు భజనలతో నిండిపోయింది, అంత అద్భుతంగా చేశారు. మేము వెళుతూ ఉంటే నిర్మల ట్రైన్లో ప్రతి ఒక్కరికి ఉత్తర హిందుస్థాన్లో వాళ్ళు ఆశ్చర్యపోయి ఏంటి దక్షిణ భారతదేశం మాకే అనుకున్నా రాముడు మా సొంత వాడు అనుకున్నాం, దక్షిణ భారతదేశంలో ఇంత ప్రేమ ఉందా రాముడు అంటే అని కూడా అన్నారు హిందీ వాళ్ళ నా దగ్గర. నేను అప్పుడు అన్నాను ఒక మాట వాళ్ళతో, అదేమిటమ్మా అలా అంటారు, ఆనాడు ఒక్క రామచంద్రుడు జైలుకి ఒక్క రామదాసు జైలుకి వెళితే ఈనాడు 1000 మంది రామదాసులు జైలుకి వెళుతున్నారమ్మా రాముడు గురించి, మా సౌత్ ఇండియాలోనే కదమ్మా ఎక్కువ ఉన్నది, పుట్టింది ఇక్కడే కానీ పెరిగింది ఎక్కువ అక్కడే అయినా అలా అంటారని సరదాగా అనుకునేవాడిని. సరే ఇట్లా వెళుతూ ఉంటే మేము ట్రైన్లో వచ్చిన వాళ్ళందరికీ మేము ట్రైన్లో వెళ్ళే ప్రయాణికులకి అక్కడ ఉన్న లోకల్ పీపుల్ అందరూ సోకా రోటీ నిలవుండడానికి పదార్థాలన్నీ చేసుకొచ్చి తులసిదళాలు యాలకులు
ఏమ్మా ఏవైతే నిల ఉంటే నిలవ ఉండే పదార్థాలన్నీ చక్కగా ప్యాకింగ్ చేసి పట్టుకొచ్చి ఇచ్చారు. ఈ కరసేవకులకి వెళ్ళే వాళ్ళందరికీ కాళ్ళు కడిగి పూజలు చేశారు. రామభక్తులకు అందరికీ కాళ్ళు కడిగి పూజలు చేశారమ్మా వాళ్ళు. పూజలు చేశారు. ఇంకోటి ఏం చేశారు తెలుసా, పైన నీళ్ళ ట్యాంకులు ఉంటాయి కదా, ఆ ట్యాంకులన్నీ ఖాళీ చేసి కడిగేసి ఎక్కడికెక్కడ వాళ్ళు తాగడానికి టీలు అరేంజ్ చేశారు, కాఫీలు అరేంజ్ చేశారు, వేడివేడి నీళ్లు. మామూలు అరేంజ్మెంట్స్ కాదు వాళ్ళు చేసింది. అక్కడ భక్తులు ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా కాముగా వెళ్లే వాళ్ళందరికీ కూడా ఇండైరెక్ట్గా లోపల ఉండి సపోర్ట్ చేశారు. నేను అంత ఆశ్చర్యం వేసిందండి. అట్లా ఈ కరసేవకులు అందరినీ కూడా ఇళ్లలో దాక్కోబెట్టుకున్నారు. మధ్యాహ్నం మొత్తం చూస్తే అసలు పెట్ట కనపట్టలేదు. బీబీసీ న్యూస్ వచ్చేసి కెమెరాలు వచ్చేసి ఎన్నో దేశాల నుంచి వచ్చేసి రాహా ఆహా అనుకున్నారు. విహెచ్పి వాళ్ళు ఓ పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. అసలు అక్కడ ఏం లేదు, అంతా ఫెయిల్యూరే అనుకున్నారు వాళ్ళు. కరెక్ట్గా 9 గంటలకి, ఉదయం 9 గంటలకి అవుతుందని అనగా అశోక్ సింఘాల్జీ ఎవరైతే ఈ ఉద్యమానికి బాగా స్ఫూర్తినిచ్చి అందరిలో ప్రేరణనిచ్చి కలలు కన్నాడు, ఆయన నిజంగా చెప్పాలని హనుమంతుడి కంసతో జన్మించిన కారణ జన్ముడు ఆయన. మెటలర్జికల్ వారి ఇంట్లో నేను చాలాసార్లు మీటింగ్స్ పాల్గొన్నాం. ఎన్నో మీటింగ్స్ జరిగినాయి వారి ఇంట్లో అలహాబాద్లో. అలాంటి అశోక్ సింఘాల్ జయ శ్రీరామ్ అంటూ బయటకు వచ్చారు. ఆయన ఎప్పుడైతే జయ శ్రీరామ్ అన్నారో అక్కడక్కడ ఇళ్లలో దాక్కున్న కరసేవకులందరూ మూకుమ్మడిగా వచ్చేసారు బయట. ఆ సందర్భంలో ఏం జరిగిందో తెలుసా, ఎప్పుడైతే ఈయన జయ శ్రీరామ్ అన్నారో మూకుమ్మడిగా జనం ఎప్పుడైతే బయటకు వచ్చేసారో ఒక దేవత ఒళ్ళు పులకరిస్తుంది, జలధరిస్తుంది. నాకు ఎంత పెద్ద కోతి అంటే అది, దాని ఫొటోస్ ఉన్నాయి, గుంబజ్ మీద ఉంటుంది, ఎక్కడ కనిపిస్తాయి మీకు ఫొటోస్లో. పెద్ద కోతి ఆ గుంబజ్ మీద ఎక్కేసిందమ్మా, ఏది పైన దాని మీదకి ఎక్కేసేసి దాని మీద ఈ కలసం ఉంటుంది కదా గుడి మీద కలసం, ఆ కలసాన్ని పట్టుకుని ఊపుతుంది అది. ఎప్పుడైతే ఆ దాన్ని చూసారో ఈ కుర్రాళ్ళందరూ జయ బజరంగ బలి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు మానవనిచ్చిన చేసుకుని ఎక్కేశారు. ఎక్కేసారు, ఎక్కేస్తే పైన అంతా హెలికాప్టర్ తిరుగుతుంది. ఎవరైతే తెస్తారో చంపేసేయమని. అట్లాంటి హెలికాప్టర్ అంటే ఇది మేము వెళ్ళక ముందు జరిగిన సంఘటన చెప్తున్నా మేము. ఆ లోపలికి మేము వెళ్ళక ముందు జరిగింది. ఆ హెలికాప్టర్ తిరుగుతుంది అంటే పద్మం కాల్ చేశారు. మేము ఇక్కడ చాలా మందిని చంపేశారు కమ్మా. అందులో ఒక కుర్రవాడు అయోధ్య వాసి, ఏ పరిషత్తుకి ఎస్ఎస్కి సంబంధించిన పిల్లాడు కూడా కాదు, హరిజన బాలుడు అట. పేరు రాజేంద్ర దార్ఖార్ ఆ కుర్రాడి పేరు, 14 ఇయర్స్ బాయ్. ఈ పిల్లవాడు ఈ మనుషుల మీద మామూలు నిచ్చెన వేసేసుకున్న ఫెన్సింగ్ను కూడా లెక్క చేయకుండా, పవర్ ఫెన్సింగ్ పెట్టాడు కదా వాటిని కూడా లెక్క చేయడానికి మనుషుల మీద ఎక్కేసేసి ప్రప్రథమంగా జెండా ఎగరేసాడు గుంబజ్ మీద. అక్కడికక్కడ పిట్టను కాల్చినట్టు కాల్చిపారేశాడు. చాలామంది అప్పుడు నేను తర్వాత వారి ఇంటికి వెళ్ళి లాల్తీదేవి వాళ్ళ తల్లి పేరు, నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి చూపిస్తాను నీకు. ఆ లాల్తీదేవి పాప మేము వెళ్ళేసరికి చిన్న పూరి గుడిసె వాళ్ళ ఇల్లు, సరైన ఇల్లు కూడా లేదు, బయట నులక మంచం మీద కూర్చునిందా తల్లి, ఇంకో తమ్ముడు ఉన్నాడు వాడికి. నేను సుచేతన్ గారు వెళ్ళి అబ్బాయి బాబు అంత్యక్రియలు జరిపిస్తే వాళ్ళకి కావలసిన ఏదో కొంత సహాయం చేసి వచ్చామన్నమాట ఆ రోజు మర్నాడు. సరే అట్లా ఏమిటంటే కాన్పూర్ నుంచి 9 మంది ఒక ఇంట్లో, 9 మందిని ఒకే ఇంట్లో చంపేశారు కాన్పూర్ నుంచి వచ్చిన. మేము ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో గోడల నిండా రక్తము తుపాకీ గుళ్ళు కనపడుతున్నాయి. ఇదిగో చూడమ్మా ఇక్కడ చంపేశారు. ఆ ఇంటి ఇల్లాలి పేరు భారతి, నా బాగా గుర్తొస్తున్నాయి ఇవన్నీ. ప్రతి ఇంట్లో గోడల నిండా తుపాకీ గుళ్ళు ఉన్నాయి. అలా చంపేసినటువంటి వీళ్ళందరినీ ములాయం సింగ్ ఈ దుర్మార్గులు ఏం చేశారు, ఆ పిల్లలకి మన ఇసుక మూటలు ఉంటాయి కమ్మా, ఆ ఇసుక మూటలన్నీ కాలికి కట్టేసి మొత్తం వీళ్ళందరూ సరయులోకి దోసేసారు ఈ పిల్లలంతా. ఎన్ని శవాలు బయటపడ్డాయి వాళ్ళంతా తలుచుకుంటే బాధ. ఏం తల్లి కంటే ఉద్యమం కదమ్మా, ఆ ఉద్యమంలో కళ్ళు దూకి వచ్చేసారు రాముడి మీద ఉన్న ప్రేమ. మిగతా వాళ్ళందరూ దేశంలో ఎందుకు ఊరుకున్నారు ఇంత మందిని చంపుతా అంటే, అందరికీ ఉద్యమ స్ఫూర్తి ఉండాలి కదమ్మా. ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి సుశీల్ గారు ఇందులో, చైతన్య సహిత భక్తి, చైతన్య రహిత భక్తి. ఇందాక మీరు మాటల సందర్భంలో భోజనం చేస్తే ఒక మాట అన్నారు, దైవం దైవమే బ్రహ్మత్వం బ్రహ్మత్వమేమా, ఇది ఇదే అన్యాయం జరుగుతుంటే నేను కూడా నోరు చేసుకుంటానని అన్నారా లేదా మీరు? అది కరెక్ట్ కదా. అక్కడ జరుగుతున్న అన్యాయం కానీ అక్రమం కానీ దారుణం కానీ జరుగుతూ ఉన్నప్పుడు నోరు చేసుకోకుండా శుష్క వేదాంతం అనేది ఉంటుందిగా, కదా వాడికి వాడి పాపాన్ని వాడైపోతాడు, మనకి ఎందుకు రండి మన రామనామం మనం చేసుకుంటే సరిపోతుంది అనుకుంటాం.
ఆ భక్తి ఎక్కువ మనలో. వీరత్వం కన్నా భక్తిలో శక్తి లేదు మన దగ్గర. మన దైవానికి, మన ధర్మానికి, మన గ్రంథాలకి, మన మన మాన బిందువులైనటువంటి, మన శ్రద్ధా కేంద్రాలైనటువంటి దేవాలయాలకి అవమానం జరుగుతూ ఉంటే అది చూస్తూ ఊరుకుంటే భక్తి ఎలా అవుతుంది? కాబట్టి ఆ భక్తిలో కూడా శక్తి ఉన్నప్పుడే దాన్ని ఎదిరించగలుగుతాం. లేకపోతే నాకే నా స్పందన ఎందుకు వచ్చింది? అరే నా దేశం, నా దేశం ఇలా జరిగిందా, ఈ పెద్దవాళ్ళని ఇలా చెప్తుంటే బాధేస్తుంది, అలాంటి నా పుణ్యభూమి, నా భారతదేశంలో నా రాముడికి, నా ఇష్టదైవానికి ఇలా ఆలయం లేకుండా ఉందా అని మనకు అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది కదా. అట్లాంటి ప్రేరణ ఎంతమంది తీసుకోగలుగుతారు? సో ఆ విధమైనటువంటి నేపథ్యంలో అలా చాలామందిని ఇప్పుడు ఇప్పుడు కళ్ళ ముందు మనం చూస్తాం. అంతకుముందు కొన్ని లక్షల మంది చనిపోయారు దీనికోసం. సో అట్లా జరిగింది. సరే, మేము ఆ కార్యక్రమం అయింది. ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 91-92 కరసేవ చేశారు. ఆ కరసేవలు అదంతా పడగొట్టడం, ఇక తర్వాత కోర్టు విషయాలు ఇవన్నీ మీకు తెలిసిందే కదా. అప్పుడు అంటే పిల్లల యొక్క ఆ ప్రేరణకి నేను చెప్తూ ఈ విషయం చెప్తూ వస్తున్నాను. ఆధా రోటీ ఖాయంగే లేకన్ మందిర్ వహీ బనాయంగే, మరేంగే లేకన్ మందిర్ బనాయంగే, ఇవే నినాదాలు వాళ్ళు. ఒకసారి ఝాన్సీలో మమ్మల్ని అరెస్ట్ చేశారన్నాం కదా, సరస్వతి శిశు మందిర్లో మమ్మల్ని పెట్టారు. నాతో పాటు 15 మంది మాత్రమే ఉన్నారు స్త్రీలు, మిగతా అంతా పురుషులు. సరే, అందరం ఉన్నాం, లోపల ఉన్నాం, ఏదో భోజనాలు ఏదో ఎక్కడి నుంచో సప్లై చేసి లోకల్ పీపుల్ ఏదో తెచ్చి మాకు భోజనాలు పెట్టారు, తిన్నాం. ఈ లోపల ఏమైంది, అక్కడ ఉన్నటువంటి స్వామీజీలు నిర్మల ఎంత ఆశ్చర్యం అంటే, ఇక్కడ మన వాళ్ళు ఏంటి ముక్కు మూసుకుని జపం చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఏదొచ్చినా స్పందించరు. ఇక్కడ స్పందించకపోవడం ఆధ్యాత్మికత అనుకుంటారు వీళ్ళు, అక్కడ స్పందిస్తారు ఉత్తర హిందుస్థాన్. ప్రతి స్వామీజీ చేతులు ఒక పరసు ఉంటుంది, ఒక గొడ్డలు ఉంటుంది, ఒక శిశువులు ఉంటుంది, చాలా గట్టిగా మాట్లాడతారు. అందుకే అంటారు ఇది కర్మభూమి అదో పుణ్యభూమి అని. అట్లా ఒక స్వామీజీ వచ్చి బయట నుండి గట్టిగా మస్జిద్ తోడుగయ్యా అని చెప్పి గట్టిగా కేకలు పెట్టాడు. ఒకటిదే ఎందుకన్నాడు అనేసాడు అతను ఆవేశాడు. అనేసేసరికి అది నిజమైన కొంతమంది ముస్లిమ్స్ వచ్చేసి తుపాకులు కాల్చేయటం మరి వినపడుతున్నాయి. ఆ తుపాకుల శబ్దాలు ఎప్పుడైతే వినపడుతున్నాయి, మా దగ్గర ఉన్నటువంటి మాతో పాటు వచ్చిన పిల్లలు, మన వంశీ వయసు పిల్లలు, ఆ పిల్లలు ఆవేశంతో రోడ్డు మీదకి పరిగెత్తారు. నేను శివచైతన్య గారు, అమ్మ అమ్మ మన పిల్లలంతా వెళ్ళిపోతున్నారు, అమ్మ ఎలాగమ్మా ఏమన్నా అవుతుందేమోనమ్మని మేము కంగారు పడుతుంటే, అమ్మ మీరెవరు వెళ్ళకండి వెళ్ళకండి అని మమ్మల్ని ఆపుతున్నా, మా మనసు ఆక్క పరిగెత్తుకుని మేము బయటకు వెళ్ళాం. బయటికి వెళ్తే ఆ తుపాకీ గుండు ఒక పిల్లవాడికి నవరగంత దగ్గర తగిలింది. నిజంగా నమ్మవు, నిజం. ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే ఇది చాలా మెరకే. అప్పుడు నా 36 ఏళ్ళు. ఆ పిల్లవాడికి తుపాకీ గుండు చూస్తే రక్తం కారుతోంది. మరేంగే లేక మందిరి వహి బనాయంగా అరుస్తున్నాడు, రక్తం కారుతుంది, వాళ్ళు ఎక్క చేయట్లే. వాడిని గబగబా నేను భుజం మీదకి ఎత్తేసుకున్నా. ఇప్పుడు నేను వంశీ, నేను ఎత్తుకోగలను, ఇప్పుడు నువ్వు ఎత్తుకోగలవు. ఎక్కడది ఇక్కడ కూర్చున్న మనం, ఆ పక్కన అక్కడ రోడ్డుకు అవతల ఎక్కడ దూరంగా జరిగిన సంఘటన. స్కూల్ ప్రాంగణమే చాలా పెద్దది. ఈ ప్రాంగణం దాటి నేను రోడ్డు మీదకి వెళ్ళడం అంటే ఎంత దూరం అది? అంత దూరంలో ఉన్న పిల్లవాడిని నేను భుజం మీద వేసుకుని లోపలికి నేను ఎలా పరిగెత్తాననేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. ఏం కాదు పరిగెత్తింది అనుమతి, ఏదో శక్తి పరిగెత్తింది. అలా పరిగెత్తుకుని నేను వస్తున్నా, పిల్లాడికి రక్తం కారుతూనే ఉంటుంది, వాడు నినాదాలు వలుగుతూనే ఉన్నాడు. అలా ఎత్తుకుని లోపలికి తీసుకుని వచ్చాం, ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాం. వచ్చి ఆ విషయం చెప్తున్నా ఎందుకంటే అట్లా ఎంతమంది పిల్లలకు ప్రాణాలు అర్పించారమ్మ. కరీంనగర్ శ్రీనివాస తన పేరే, ఫస్ట్ అబ్బాయి చనిపోయాడు మన తెలుగు వాళ్ళ దగ్గర నుంచి. బాబు కొఠారి బ్రదర్స్ అని ఇద్దరు బ్రదర్స్, ఆ తల్లి, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు ఫస్ట్ టైం చనిపోయింది వాళ్ళు కొఠారి బ్రదర్స్. కాన్పూర్ నుంచి 9 మంది, ఇంకా అనేక మంది అనేక. అప్పుడు మేము శిలాన్యాస అయిపోయిన తర్వాత నేను, మాతాజీ శివచైతన్య గారు, నాతో పాటు ఇంకా ప్రణవానంద స్వామీజీ, మేమంతా కృష్ణ అందరం కూర్చుని ఒక చోట ఉన్నాం. అది అయిపోయిన తర్వాత ఒక పెద్ద జైగాంటిక్ పర్సనాలిటీ అమ్మ చాలా పొడుగుగా ఉన్నాడు, ఒక ఆయన వచ్చాడు మా దగ్గర. మాతాజీ, మీ సలహా కోసం వచ్చానన్నాడు హిందీలో. చెప్పండి ఏంటో మీ సలహా, మేమేమి ఇవ్వగలం మీకేంటో చెప్పండి అంటే, నేను అక్కడ ఇదేసారిగా తాళం వేసేసరిగా ఎవరిని రానియకుండా గేట్ లోపలికి వెళ్ళని పైకి ఎక్కని ఆ తాళం తీశాను నేను, ఎందుకంటే నేను హనుమంతుడి యొక్క ఉపాసకుడి అని పెద్ద పథకం చూపించాడు మెళ్ళలో.
నేను రిజైన్ చేయాలనుకుంటున్నానమ్మా, మీ సలహా ఏంటి అన్నాడు. నేను అన్నాను, అప్పుడు మీరు రిజైన్ చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లో సబబు కాదండి, మీకు ఎందుకు తాళం తీయాలనిపించింది? బీయింగ్ ఎ హిందూ, నీ దైవం, నీకు విశ్వాసం నీ రామచంద్రుడు, ఇంతమంది వచ్చేటువంటి ఆవేదన చూసి నీకు లోపల ఆవేదన ఉండి నీ ఉద్యోగ ధర్మాన్ని కూడా కాదనుకుని నువ్వు తీసావు. అది నీలో రాముడి పట్ల, దేశం పట్ల ఉన్న ప్రేమ. కాబట్టి నీలాంటి ప్రేమ, ఆ భక్తి ఉన్నవాళ్ళే ఉద్యోగంలోనే ఉండాలి. నువ్వు రిజైన్ చేసేస్తే మళ్ళీ ఇంకెవరో వచ్చేస్తే అది ఇంకా ప్రమాదం. కాబట్టి మీరు రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎలాగో హనుమంతుడు ఉపాసకులు అంటున్నారు కదా, హనుమంతుడే మీ రూపంలో వచ్చి తీయించాడు. మీరు అలా ధైర్యంగా ఉండండి. కావాలంటే హనుమంతుడిది మీకు ఏదైనా ఒక మంత్రం ఇవ్వమంటే మేము ఇస్తాం, మీరు స్వీకరిస్తానంటే ఆ మంత్రాన్ని నిరంతరం మీరు జపించుకోండి అని చెప్పి చెప్తే ఆయన సంతోషంగా వెళ్ళాడు. తర్వాత నాకు ఒక లెటర్ కూడా రాశాడు, ఉంది నా దగ్గర లెటర్ కూడా. కొనసాగాడు, ఏం పెద్దగా ఏం జరగలేదు, కొంచెం మందలించారు, ఏం జరగలేదమ్మా. ఇది రాజకీయం, పైకి వాళ్ళు చేసిన లోపల మునాయం సింగ్ కూడా ఉండదా ఏమిటి? అది మరి గవర్నమెంట్ ఆదేశం ప్రకారం వాళ్ళు చేస్తారు. లోపల రాముడి మీద ప్రేమన్నా బయటకు అంటారు, ఎందుకు? ఎన్టీ రామారావు గారు రాజు నన్ను పిలిచారు, రామారావు గారు వాళ్ళు పార్టీలోకి రమ్మని, మా మాట్లాడుతున్నానని ఎవరైతే చెప్తే, మరి చూడు నా మెళ్ళలో కూడా రాముడు ఉన్నాడు. సెక్యులర్ కంట్రీ కదమ్మా, నేను రాముడిని రోజు ఆరాధిస్తాను. సెక్యులర్ కంట్రీ అయితే రాముడిని పూజ చేయకూడదు, అందరు మిగతా వాళ్ళు వాళ్ళని పూజ చేసుకుంటున్నారు కదా, వాట్ ఈస్ దిస్? చెయ్యొద్దు చెప్పలా, వాటి గురించి మాట్లాడకూడదు. వై అందరు మాట్లాడుతున్నారు కదా, అదే కదా వచ్చింది ఓట్ బ్యాంకు. అది ఫెయిర్ కాదని కాదనే కదా, మరి ఇంత యుద్ధం జరిగింది, లేకపోతే ఎందుకు ఇంత యుద్ధం, ఇంత ఘర్షణ ఎందుకు జరిగేది? రాములు పుట్టిన వారి దేశంలో రాములు వారిని గురించి ఒకటండి. ఇప్పుడు వాళ్ళు మర్యాదగా మాకు వద్దండి, మా దేశం నుంచి మేము విడిపోతాం అన్నారు, విడిపోయి వెళ్ళిపోయారు కదా. నీ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా నువ్వు ప్రకటించుకున్నావు, మీరు వెళుతున్నారు, అయినా ఈ దేశం ఇంకా మిగిలిపోయిన వాళ్ళు మేము ఆదరిస్తున్నాం కదా, మాతో పాటు నువ్వు భారతీయుడిగా బ్రతకొచ్చు కదా. ఈ దేశం కంటే సేఫ్టీ ఎక్కడా లేదని వాళ్ళకే తెలుసు అమ్మ, వాళ్ళకే తెలుసు. ఈ ప్రపంచ దేశాలందరికీ కూడా సేఫ్టీ కంట్రీ, అందరినీ ఆదరించి అన్నపూర్ణ భారతదేశం అనే సంగతి అందరికీ తెలిసి మన మంచితనాన్ని మొట్టికాయలు కొడుతూ ఎప్పటికప్పుడు మనల్ని ఇచ్చేస్తానికి ఎప్పుడు మొట్టికాయలు తింటూనే ఉంటామా? మనలో చైతన్యం లేదా? వీరభోగి వసుంధర ఇది, ఎవడోడు పుట్టుకొస్తాడు చేస్తూనే ఉంటాడు అమ్మ. ఇంకోటి, ఎన్నో చేయాలనుకుని వచ్చిన వాళ్ళందరూ ఒట్టి చేతులతోనే వెళ్ళారా లేదా ఈ దేశం నుంచి? ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా మన దేశం ఎందుకు నిలబడగలుగుతుంది? ఈ మట్టి పొరల్లో మన ఋషులు మునులు తపశ్శక్తిని ధార పోసి వెళ్ళారు. ధార పోయక ముందు కూడా ఈ ప్రపంచ దేశాల్లో, భారతదేశంలోనే భగవంతుడు, అవతార పురుషులు, మునులు అవతరించినటువంటి పుణ్యభూమి ఇది ఒక్కటే ప్రపంచంలో. అది నియతి. ఇంకే దేశంలోనే అవతార పురుషులు ఉన్నారా? ఏ దేశంలోనే దేవుడు అవతరించిన ఉన్నాయా? నేను ఎప్పుడు తల అనుకుంటానమ్మా, భారతదేశం కిరీటం తల. ఇప్పటికి మీరు మ్యాప్ చూడండి, భుజాల మీద ఉంటుంది ఇండియా ఉంటుంది మనం చూడండి, భారతదేశం పైన భుజాల మీద మిగతా దేశాలు ఉంటాయి. ఎందుకు దీన్ని జ్ఞానభూమి అన్నారు? ఎందుకు విశ్వగురువు అన్నారు మొదటి నుంచి? అటువంటి దేశాన్ని చిన్న దేశంగా మార్చి దాంట్లో కూడా ఇంతగా మార్చితే మనల్ని జరిగింది ఏంటంటే అండి, ఒక విషయం ఇక్కడ మనం బాగా స్పష్టంగా చెప్పుకొని అంగీకరించాల్సిన విషయం, మన వేదాలని సరిగ్గా అర్థం చేసుకోలేక ఇంటర్ప్రిటేషన్స్లో నిర్వచించడంలో కూడా మన వాళ్ళు తప్పు చేశారు. వర్ణ వ్యవస్థ ఉన్నది ముఖ్యంగా తీసుకుందాం. ఆ వర్ణ వ్యవస్థ సృష్టిని గురించి చెప్పింది కానీ మనుషుల గురించి చెప్పింది కాదు. సృష్టిలో ఉన్నటువంటి మొత్తం జ్ఞానాన్ని బ్రాహ్మణత్వం అన్నారు, సృష్టిలో ఉన్న క్షాత్రశక్తిని క్షత్రియుడు అన్నారు, సృష్టిలో ఉన్న ధనశక్తిని సంపదని వైశ్య అన్నారు, శ్రమశక్తిని శూద్ర అన్నారు. ఈ నాలుగు భాగాలు ప్రవృత్తులే తప్ప వృత్తులు కాదు, కులాలు కాదు. దాని కులాలకు ఆపాదించేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కారణం కూడా ఒక రకంగా మనం చేసుకున్న తెలివి తక్కువ పని. అంటే ఋషులు వాళ్ళు చేయలేదమ్మా, తర్వాత ఋషి వాక్కును మనం పట్టించుకోవటం లేదమ్మా. ఋషులు ఎక్కడా కూడా రామాయణ భారత భాగవతాలలో
ఋషివాక్కులలో ఎక్కడ రాముడు హిందువుని అన్నాడా, కృష్ణుడు హిందువున హిందూ పదం కూడా మంది కాదు, ఎవరో పెట్టారు సకారాన్ని హకారంగా పలికారని. ఏం మమ్మల్ని సనాతన ధర్మం, మనం అంటూ ఒక పేరు పెట్టుకోనూ లేదు, మనకి ఇతరులను మన మతంలోకి తెచ్చుకోవాలని యావా లేదు. ఒక్కటండి సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఈ చీర ఉందిగా నాది, ఈ చీరలో నువ్వు ఒక ముక్క కత్తిరించుకున్నావు, సుశీల్ గారు ఒక ముక్క కత్తిరించుకున్నా, ఆ అమ్మాయి ఒక ముక్క, అందరు తల ముక్క కత్తిరించుకున్నారు. కత్తిరించుకున్న ఎవరు పోగులు వాళ్ళు విడదీసి అన్వేషించడం మొదలెట్టి దానికి ఒక పేరు పెట్టుకున్నారు. నీకు అర్థం ఏంటి? సింపుల్ భాషలో చెప్పి, ఎవరి పోగులు వాళ్ళు అన్వేషించి దాని బయట ఒక బ్యానర్ పెట్టుకున్నారమ్మా, ఈ ముక్కలన్నీ కలిపితే ఈ చీరే సనాతన ధర్మం అని చీరలో ముక్కలే తలా ఒకటి తుంపు పోయారు, తల ఒక పేరు పెట్టుకున్నారు. అయినా భరించి పొనాలను కూడా ఆదరించాం. వివేకానంద వెళ్ళి చెప్పలే, మా నా భారతదేశం ఎంతమందికి ఆశ్రయం ఇచ్చిందో, ఎంతమంది ఎన్ని చేస్తే ఎట్లా పడింది, వివేకానందుడు చెప్తే ఒక 3 నిమిషాలు పడి ఎందుకు చప్పట్లు కొట్టారు? అందుకని మళ్ళీ జాతిని మేలుకొల్పడానికి ఆనాడు స్వతంత్ర సంగ్రామం చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళ యొక్క బాధలు పడలేక, వాళ్ళ కింద బానిసత్వాన్ని భరించలేక, మన దేశాన్ని మనమే పరిపాలించుకుందాం అనేటటువంటి దీంతో మనం స్వతంత్రం తెచ్చుకుందామని పోరాటం ఎటువంటిదో, మన భావజాలాన్ని మనసైనటువంటి సనాతన ధర్మంలో ఒక విశాలత్వాన్ని సంకుచితపరిచి రకరకాలుగా మాట్లాడి మన ఆలయాలని, మన గోపురాలని, మన సంపదని, దేవాలయాల కింద నిధులన్నీ తస్కరించి పట్టుకుని వెళ్ళి వాళ్ళ దేశాలని అభివృద్ధి చేసుకున్నారంటే ఆ దేశ సంపదలన్నింటిలోనూ మన వాటానే ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయం. మన గ్రంథాలు, మన మణులు, మన మాణిక్యాలు, మన సంపద మొత్తం దోచుకెళ్ళారు కదా, మొత్తం దోచుకెళ్ళారుగా. నేను ఒకటే బాధ ఎందుకు పడతానంటే, హిందువులనండి ఎవళ్ళైనా అనండి దేశం కోసం ప్రయత్నించాలమ్మ, దాన్ని కాపాడటానికి ఎవళ్ళైనా సరే తప్పకుండా కాపాడుకోవాలి, లేకపోతే ఎందుకు జపనీస్ చూసి నేర్చుకోవాలి. కానీ డబ్బులకు అమ్ముడు పోకూడదు. ఇప్పుడు ఒక మనీ ఇచ్చి మిమ్మల్ని ఇది చేస్తే కూడా చూసి ఊరుకుంటున్నారండి, ఎందుకు ఊరుకుంటున్నారు? వాళ్ళకి తెలిసి జరిగేది అన్యాయం అని డబ్బులకి ఎందుకు అమ్ముడు పోతున్నారమ్మ జనం? స్వార్థం, మితిమీరినటువంటి స్వార్థం, మూర్ఖత్వము, స్వార్థము, కరుడుగట్టినటువంటి ఏమంటారు దాన్ని అలసత్వం, ఇవన్నీ కలిపి భారతీయుడు, నా మాస్టర్ గారు అనేవారు ఆనాడు స్వతంత్రం రాకముందు భారతీయుడు త్యాగానికి పరాకాష్ఠ, ఆనాడు అక్కడ నిలబడి ఉన్నాడు, ఇవాళ స్వార్థానికి పరాకాష్ఠ, ఈ చివరి అంచున నిలబడి ఉన్నాడు నేటి భారతీయుడు అని. అవునా కదా? అరే ఒక చీర కొనుక్కుంటే, లేదని ఒక వస్తువు కొనుక్కుంటే తిరగేసి మరగేసి ఎన్ని రకాల ప్రశ్నలు వేసుకుంటారే. ఒక రాష్ట్రాన్ని ఒక చేతిలో పెట్టేటప్పుడు, ఒక దేశాన్ని ఒక చేతిలో పెట్టేటప్పుడు దాన్ని ఎన్ని రకాలుగా చూడాలి మనం? ఆ ఓటు వేసేటప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచించాలి, సమర్థుడా కాదా, నిజంగా జాతి పట్ల అతనికి ప్రేమ ఉన్నదా, నిజంగా రామరాజ్యం అనే నినాదంతో వస్తున్న ప్రతి ఒక్క గాంధీ గారి దగ్గర నుంచి ఈ రామరాజ్యం అనేది ప్రతి ఒక్కళ్ళు వాడేదే కదా, నిజంగానే రామరాజ్యం లాంటిది అందించేటటువంటి వాడేనా అనేటటువంటి ఆలోచన. పోనీ లేమేనకు లేదనుకుందాం అమ్మా, చదువుకున్న వాడు ఎందుకు ఆలోచించట్లా, వీళ్ళు ఏం చేస్తారు, పార్టీలకు డబ్బులు ఇస్తారు, ఫండ్స్ ఇస్తారు, వీడు నాకు ఫండ్ ఇచ్చాడు కదా అని స్వార్థపరుడికి ఏదో పని చేసి పెడతాడు, నేను ఫండ్ ఇచ్చాను కదా అని చెప్పి అతని మీద ఇతను మాట్లాడతాడు, మరి మళ్ళీ చివరికి ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? అందుకని రూపాయి లేకుండా రాజకీయం చేయలేమా మనం? సమర్థతకు పెద్ద పీట వేయలేమా? కానీ చెప్పేవాళ్ళు ఉండాలమ్మా, వినేవాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే ఒక మీరు చూసుంటారు చాలా మంది ఈ మధ్యన, కొంతమంది ఎన్నికల పేర్లు నాకు గుర్తు రావట్లేదు, కానీ రూపాయి ఖర్చు పెట్టుకోకుండా కూడా ఎన్నికల్లో గెలిచిన వాళ్ళని కూడా చూస్తాం మనం. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒకలాంటి అభిప్రాయాన్ని మనసులో స్థిరపరిచారు. గోపల్స్ ప్రచారం అన్నారు, వాళ్ళ డబ్బులు ఉంటేనే రాజకీయం అనేది స్థిరపరిచేశారు. కానీ ప్రజలందరికీ తెలుసు అలా లేకుండా కూడా మనిషి మంచి ఒక సమర్థవంతుడిని గెలిపించుకునేటటువంటి సమర్థవంతుడి సమాజం కూడా ఒకవైపున ఉన్నది.
అలాంటి సమర్థవంత 10 కాలాలు నిలబెట్టుకునే ఓర్పు ఓపిక లేదు. 2 రోజులు అవగాహన అమ్మ మాకేం తెలియదు మాకేం తెలియదు, 2 ఊరు వదిలిపెట్టి ఒక ఊరికి వెళితే మన ఇంటికి వెళ్ళి సర్దుకునే దగ్గర మనం 2-3 రోజులు పడుతుంది. ఇల్లు ఊడ్చుకునే తుడుచుకునే సర్దుకునే తోముకునేసరికి ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని పరిపాలించేటప్పుడు ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేసారంటే ఎలా వస్తుంది? మొరార్జీ దేశాయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఇదే క్వశ్చన్ వేశాడు ఆయన. మామూలు హౌస్ వైఫ్ని వెళ్ళి అడగండి నా పాలన ఎలా ఉందో చెప్తుందని అన్నాడు పాపం. అసలు ఆయన టైం ఎక్కడ ఇచ్చారు ప్రజలు? అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వచ్చేయాలంటారంట మన్నీను. ఆయన నిన్నగా మనది నా అకౌంట్లో డబ్బులు ఇప్పుడు కూడా ఉంటున్నాను నేను, నా అకౌంట్లో డబ్బులు పడలేదు నా ఏంటి చూస్తున్నా అప్పుడే డబ్బులకి అధిపతి ఎవళ్ళు, డబ్బులకి అధిపతి ఎవళ్ళు అంటున్నా కుబేరుడు. కుబేరుడు ఏమన్నా రాలిస్తే రా వస్తే ఎవరు లేకపోతే రావు. ఇట్లా అలా అర్పించి ఇవాళ చివరికి మొత్తానికి ఆ మందిర నిర్మాణం జరుగుతుంది. ఆ రోజుల్లో విశ్వ హిందూ పరిషత్ యొక్క కాన్సెప్ట్ ఏమిటంటే, నేను అనుకున్నది వాళ్ళు చెప్పింది నాకు బాగా నచ్చింది, ఇది హిందూ మానస మందిరం కావాలి. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఇంటింటి నుంచి ఒక ఇటుక, ప్రతి ఇంటి నుంచి ప్రతి మనసు నుంచి ఒక ఇటుక రావాలి, ఎవరు దానిని తాకినా దాని నుంచి ధర్మం అనేది మనకు వినపడాలి, ధర్మాన్ని మనం ఆచరించాలి, దాన్ని ఒక కేంద్ర బిందువుగా చేసుకుని మళ్ళీ తిరిగి మన దీనిలో ధర్మ సంస్థాపన జరుపుకోవాలి అనేటటువంటి దీనిలో మన కళంకాన్ని మనం తుడిచిపెట్టుకుని ఇప్పటికే దేశంలో అనేక మంది అనేక రకాలుగా మత మార్పిడులు జరుగుతున్నాయి అన్ని రకాలుగాను. ఈ రామాయణం చదవ ఆ టైంలో ఇంకొకటి పెద్ద గొప్ప విషయం ఏం జరిగిందంటే మనకి కలిసి వచ్చిన సన్నివేశం ఏమిటంటే, అప్పుడే మన రామానంద సాగర్ గారి రామాయణ సీరియల్ కూడా వచ్చింది. అందరూ నీకు గుర్తుందా, పెళ్లి చేసుకునే ఆడపిల్ల కూడా ఎత్తుక్కోవాల్సి వచ్చింది. ఎక్కడుందంటే రామాయణం చూస్తుందని ఎత్తుక్కుని తీసుకొచ్చారు పెళ్లిపీటల మీద. ఈవెన్ ముస్లిమ్స్ కూడానమ్మా బ్రహ్మాండంగా వరల్డ్ సిటీలో రామాయణాన్ని అంత ఆస్వాదించారు. ఆ రామాయణ సీరియల్ కూడా ఆ సమయంలో రావడం అందరూ చూడటం. లండన్ నేను విరాట్ కింద చూస్తాను, నా పక్కనే కూర్చున్నారు ఆయన రామానంద సాగర్ గారు. నన్ను నమస్కారం పెట్టి చాలా సంతోషం అండి మీరు చేసిన, నేను ఏమైంది మా అప్పటాలు యొక్క పోస్ట్ మనమ్మ నేను అని ఆయన చాలా చక్కగా మాట్లాడారు. అది కూడా ప్రజల్లో బాగా రాముడి పట్ల బాగా భక్తిని కూడా కలిగించింది. ఇన్ని రకాలుగా అన్నీ కలిసి వచ్చి చిట్ట చివరికి ఇవాళ వాళ్ళు వచ్చే ముందు మేము తప్పకుండా రామ మందిర నిర్మాణానికి మేము చేస్తామని వాళ్ళు చెప్పడం, ఇవాళ మళ్ళీ అది జరగడం, ఒక భవ్యమైనటువంటి మందిరాన్ని మళ్ళీ ప్రజల హృదయాల్లో నుంచి వచ్చి మళ్ళీ కట్టుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటే మరి ఆనాడు అంతగా చూసిన వాళ్ళు మరి నేను వెళ్లకుండా ఎలా ఉంటాను నిర్మల, వెళ్ళే ఓపిక లేకపోయినా వచ్చేస్తాయి. మామూలు అద్భుతం కాదు అంటే నేనే ఉంటాను. ఇక ఇప్పుడు నేను ఆ మందిరం ఎటువైపుకి తీసుకువెళ్ళాలంటే నా భావన ఎప్పటి నుంచో నేను చెప్తున్నా, ఇప్పుడు మీతో కూడా చెప్తున్నా. ఇప్పుడు మనకి మొత్తం అన్నింటికి పవర్ సప్లై ఎక్కడి నుంచి జరుగుతుంది? ఒక సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఒకటి ఎక్కడ ఉంటుందిగా, అక్కడి నుంచి మన స్టేషన్స్ అన్నింటికి ప్రసారం అవుతుందిగా ఈ ఆలయానికి, ఇంకో ఆలయానికి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, వెంకటేశ్వర స్వామి ఆలయానికి అన్ని చోట్ల ఆలయాలు కడుతున్నారుగా. అట్లాగే అయోధ్య రామాలయం చుట్టూ మరి అన్ని రామాలయాలు ఉన్నాయి కదా, ఈ అన్ని రామాలయాలకి కూడా ఈ అయోధ్య రామాలయం నుండి వచ్చేటువంటి ధార్మిక శక్తి ప్రసారం ఏదైతే ఉన్నదో అది అందుతూ ఉండాలి. తద్వారా ప్రజలందరూ కూడా ధార్మిక ప్రవర్తనలై ఉండాలి. మళ్ళీ ధర్మాన్ని తిరిగి పాదుకొలుపుకోగలిగినప్పుడే, ఇప్పుడు భరతుడు అన్నయ్య నీ పాదుకలు తీసుకుని వెళ్ళి నేను పాదుకొలుపుకుంటాను అని చెప్పేసి ఎట్లయితే తీసుకుని వెళ్ళాడు, ఇప్పుడు బాలరాముడిని అక్కడ ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత మళ్ళీ మనందరూ కూడా ధర్మాన్ని కనుక పాదుకొలుపుకోలేకపోతే రామో విగ్రహవాన్ ధర్మ అని ఊరికే శ్లోకాలు చెప్పుకుంటూ గడిపేద్దామా, నిజంగా ధర్మాన్ని పాదుకొలుపుకుందామా? అప్పుడు ఆలయం అనేటటువంటిది వృధా అవుతుంది కదా. ఆలయ నిర్మాణం దేనికోసం? నేను మన గుడి గురించి కూడా నేను అందరికి అదే చెప్తాను, నిర్మాణాల వల్ల జరిగేది ఒరిగేది ఏమీ లేదు. ఆ నిర్మాణాల ద్వారా వ్యక్తి నిర్మాణం జరగాలి, వ్యక్తి నిర్మాణం ద్వారా జాతి నిర్మాణం జరగాలి, జాతి నిర్మాణం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ప్రపంచం శాంతిగా ఉంటుంది. మరి ఆలయాల నుంచి మనకు అదే కదా ఇచ్చింది. బ్రహ్మాండంగా రామాయణాన్ని చాలా బాగా చేశారు, చిత్రీకరించారు, మొత్తం రామాయణ కథనంతా చక్కగా పెట్టారు, చాలా అద్భుతమైన శిల్పులు వచ్చారు, చాలా బాగుంది. అందుకని మనం రేపు 2024 జనవరి నుంచి
మనకి నూతన శకం ప్రారంభమై మళ్ళీ సత్యయుగం ఆరంభానికి పునాదులు వేసుకుని అక్కడ నుంచి విశిష్టమైనటువంటి గొప్ప వ్యక్తులను తయారు చేసుకునే విధంగా భాగవతంలో చెప్పినట్టు చేసుకుంటే ఇప్పుడు ఈ ఆలయం కట్టుకున్నందుకు మన పరమార్థం నెరవేరుతుంది. ఏమంటారు? మన ప్రవర్తన వాళ్ళు పెరిగిపోతున్నారు, వీళ్ళు పెరిగిపోతున్నారు ఎట్లాగనే నినాదంతో బాధపడుతూ మన సాధన కరువవుతోంది. బ్యాలెన్స్ చేసుకో, బ్యాలెన్స్. ఇప్పుడు చిన్న గీత ముందు పెద్ద గీత గీసామనుకోమా, ఏమవుతుంది? ముందు మనం అంటూ మనం 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 మన ప్రవర్తన మిగతా వాళ్ళకి దారి చూపుతుంది. మన భగవద్గీతలు ఏం చెప్పాడు? యద్యద్ ఆచరిత శ్రేష్ట, ఎవరైతే ప్రముఖులైనటువంటి వాళ్ళు ఏదైతే ఆచరిస్తున్నారో అది మీరు ఆచరిస్తే చాలని చెప్పాడు కదా. ఆ మార్గంలో వెళ్ళిపోతే చాలన్నాడు కదా. అందరూ శాస్త్రాలు చదవక్కర్లేదు కదా, మన అమ్మలు ఏం చదువుతారా చదివారు నిర్మల? ఎంత చక్కని జీవితాన్ని ప్రసాదించారు, ఎలా బ్రతికారు, మనకు ఎలాంటివి నేర్పించారు వాళ్ళు. వాళ్ళు ఏ కాలేజీల్లో చదివారు, ఏ స్కూల్స్ లో చదివారు, ఏ పట్టాలు తీసుకున్నారు చెప్పు నువ్వు. జీవితాన్ని చేసి చూపించారు. ఎవరు వాళ్ళకి ఎవరు చెప్పారు? మన అమ్మమ్మలు. మన అమ్మమ్మలకి ఎవరు చెప్పారు? అనాది నుంచి అలా వంశానుగతంగా వాళ్ళ యొక్క పరంపరగా మనకందరూ మన ముందుకు వచ్చింది. కాబట్టి రాబోయే తరాలకి వాళ్ళెవరు బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల నుంచి పరిపాలించి ఏవేమో చెప్పిపోయారు. అంతకుముందు మొఘల్స్, అంతకుముందు ఇంకెవరెవరో పరిపాలించి ఏవేమో భ్రమల్లో పడేసిపోయారు. మన ఏమి పిచ్చిరాతలు అన్నారు, పిచ్చికోతలు అన్నారు, రామాయణం రంకున్నారు, భారతం పొంగన్నారు, రకరకాలుగా మాట్లాడి వెళ్ళిపోతే నిజమేనేమో అంతేనేమో అని వేలమోహేస్తున్నారు తప్ప అసలు ఈ రామాయణం మనవాడు ఎవరు చదువుతున్నాడు? భారతం ఎవరు చదువుతున్నారు? వాడు చెప్తుంటే నిజమేనా కొని చెప్పి సినిమాలు కూడా అలాగే తీస్తున్నారు. మన పిల్లలు కూడా అదే నమ్ముతున్నారు. ఇప్పుడు మన 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 సుశీల్ గారు చెప్పారా, చాలా యూనివర్సిటీస్లో మన నేను మన బాబుని కూడా అడిగా, మనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు స్టూడెంట్స్ దగ్గర అన్ని యూనివర్సిటీస్లో మనకి వరల్డ్ ఓవర్ హిందువులకు వ్యతిరేకంగా వాడు ప్రచారం చేస్తుంటే మన పిల్లలు చదువుకోవడానికి ఉద్యోగాలు కూడా నిజమైన అదే గొప్పదని వాళ్ళు భావిస్తున్నారు. మా మాస్టర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, నేను ఎప్పుడు చెప్తా మళ్ళీ చెప్తున్నా, బిల్డింగ్స్ బిల్డింగ్స్ ఎవరి వేర్ బట్ క్యారెక్టర్ బిల్డింగ్ నో వేర్, గాసిప్ గాసిప్ ఎవరి వేర్ బట్ గోస్పెల్ హీరింగ్ నో వేర్, కాంపిటీషన్ కాంపిటీషన్ ఎవరి వేర్ కోఆపరేషన్ నో వేర్, ఎబిలిటీ ఎబిలిటీ ఎవరి వేర్ బట్ స్టెబిలిటీ నో వేర్. ఓ మై బాయ్, ద ఏజ్ ఆఫ్ కలి, ద ఏజ్ ఆఫ్ కలి, కలి యొక్క లక్షణాలు డామినేట్స్ అవేర్ ఆఫ్ ఇట్ అరేంజ్ అకార్డింగ్ టు ద గాడ్ అని చెప్పారు. నిజమే, మరి ఏం చేసుకుంటాం ఇవన్నీ దేనికోసం? ఇవి వన్ థింగ్ ఐ ఆల్వేస్ రిమెంబర్, ఏ నామాన్ని అయితే మనం మరీ మరీ జపిస్తామో ఆ నామంలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని మనలోకి వచ్చేస్తాయి. అది మెడిటేషన్, దాన్నే ఉపాసన అన్నారు కదమ్మా, ఉపాసన. ఎప్పుడైతే నామమును నువ్వు ఆరాధించే దైవమును దాన్నే నువ్వు ఎప్పుడు కూడా చాంటింగ్ చేస్తుంటే అది అయిపోతాంగా తత్వమసి, అది నువ్వు అయిపోతావు, అదే ఉపాసన. ఇప్పుడు కర్చీఫ్లో మనం నిప్పు పెడితే ఏమవుతుంది? కాలిపోదు. అదే కర్చీఫ్లో ఒక సుగంధాన్ని పెడితే కర్చీఫ్ అంతా అదే వస్తుంది కదా. అట్లాగే దాని సమీపంలో మనం ఎప్పుడైతే ఉంటామో ఉపవాసం అనండి, ఉపాసన అనండి, అదే స్మరిస్తూ ఆ సమీపంలోనే మనం ఉంటే అది అయిపోతాంగా. 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడు వీడు వాడు ఆయనతో ఇప్పుడు సహవాసంలో ఉన్నాం అనుకో, అది అయిపోతాం కదా మనం. అది అది అవ్వడం కోసమే నిర్మల. ఇలా బాగా మనం ఆలోచిస్తే ఇప్పుడు గుడికి వస్తున్నాం మనం, ఇవన్నీ దర్శించుకోవడానికి టైం పడుతుంది అనిపిస్తుంది. ఈ ఈ రజోగుణాన్ని తమో గుణాన్ని సత్వగుణాన్ని 3 రేషియోలో ఉండాలి, అంటే నిష్పత్తిలో ఉండాలి. ఈ నిష్పత్తిలో ఉండకపోతే రజోతమో గుణాలు ఎక్కువ పెరిగిపోయినాయి అనుకో ప్రమాదం ఉంటుంది. అందుకని రజోతమో గుణాలు నియంత్రించడానికే ఇందాక మనం చూసాం ముగ్గులేశారు, ముగ్గులు వేయండి, భజనలు చేయండి, మెట్లకు బొట్టు పెట్టండి, దీపాలు వెలిగించండి, కీర్తనలు పాడండి. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఈ రజోతమో గుణాలను నియంత్రిస్తే ఇంకో చోటకు వెళ్ళడు. ఇక్కడ అరెస్ట్ చేస్తున్నాడు. అమ్మ కనుక చెడ్డ పని చెయ్యనీయకుండా తన దగ్గర ఎట్లా ఉంచుకుని కాపాడుకుంటుందో, దైవం కూడా నీ పట్ల ఉన్నటువంటి ప్రేమతో నిన్ను చెడు పనుల వైపు దృష్టి మళ్లించనివ్వకుండా తన దగ్గరే అట్టి పెట్టుకుని నీ చేత ఈ పనులు చేసి నిన్ను కాపాడుకుంటూ ఉంటుందనే సత్యాన్ని కనుక మనం తెలుసుకుంటే
గుడికి వచ్చి కాసేపు ఎందుకు కూర్చోమన్నారో మనకు అర్థమవుతుంది. ఇలా అనిచిట్లా వెళ్ళిపోతారు, తొందరగా తొందరగా చేయండి, షార్ట్ లో చేస్తారా, లాంగ్ లో చేస్తారా, షార్ట్ కట్ లో చేస్తారా అని అంటూ కూడా మనం చూస్తున్నాం కదా. ఆనించండి రా అంటే ఊరికి మూలాధారం ఆనించ కోసం వెళ్ళిపోతున్నాడు కదా. ఎందుకు పెట్టారు? నిజమే కదా, వేరే పనుల్లోకి మనల్ని కానివ్వకుండా మన ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవడానికి మనకి సమయాన్ని ఇక్కడ అధికంగా గడిపేసేస్తే ఈ దైవ సన్నిధానంలో ఈ పాజిటివ్ థింకింగ్ ఎక్కడి నుంచి అయితే ప్రసారం అవుతూ ఉంటుంది. ఎందుకంటే గుడికి వచ్చిన ప్రతి వాడు పాజిటివ్ గానే వస్తాడు. చెడ్డవాడు కూడా ఇక్కడికి వచ్చి ఏమంటాడు, అమ్మ నేను ఇవాళ ఆహారం సరైనది తీసుకోలేదమ్మా, తినకూడదు తిన్నాను, రాకూడదులేండి, స్నానం చేయలేదమ్మా, రానులేండి అంటే ఏంటి, అది తప్పని తెలిసి పాజిటివ్గా ఆలోచిస్తున్నాడుగా. అందుకని ఇక్కడికి వచ్చిన ప్రతివాడు పాజిటివ్గానే ఆలోచిస్తాడు దేవాలయానికి వచ్చినప్పుడు. అందుకని వైబ్రేషన్స్ ప్రసారం అవుతూ ఉంటాయి, ఇక్కడ నెగిటివ్ థాట్స్కి అవకాశం లేదుగా. అందుకని దేవాలయాలను మనకు సమాజ సంక్షేమ కేంద్రంగా, ఊరికి గుడి ఎలాంటిది అంటే మన శరీరానికి గుండెకాయ లాంటిది. గుండె ఏం చేస్తుంది, రక్తాన్ని శుభ్రం చేసి అన్నిటికీ పంపిస్తుంది. అట్లా మన మలినమైన రక్తాన్ని ఎలా శుభ్రం గుండె చేస్తుంది, మలినమైన మన మనసులను కూడా ఎప్పటికప్పుడు మాలిన్యం లేకుండా తుడిచిపెట్టి క్లీన్ చేసి పంపడానికి దేవాలయం. ఆశ్రయం ఇవ్వాలి, అన్నం పెట్టాలి, ప్రాణశక్తిని ఇవ్వాలి, చెట్లు నాటాలి, నీళ్ళు ఇవ్వాలి, అలాగే మానసిక సంతోషానికి కావలసినటువంటి మంచి మంచి లలిత కళలు, సంగీత సాహిత్య కార్యక్రమాలు, ఇచ్చేవరకు విజ్ఞాన బోధలు, ప్రవచనాలు, అలా హరికథలు, బుర్రకథలు, ఆ తర్వాత ఆనందమయ కక్షలో వెళ్ళిపోతాం. ఇంత డిజైన్ చేసి మనకి ఇస్తే వీటిని ఎలా వాడుకుంటున్నాం నిర్మల మనం? ఇది కదా దేవాలయం జరపాల్సింది. అందుకని నేనేమంటానంటే దీనికి మనం ఈ పంచకోశాలకు సంబంధించిన కార్యక్రమాలకి ప్రాధాన్యతనిద్దాం. మనీ కాదు మనకు కావాల్సింది, మనం కావాలి. నిధులు కాదు కావాల్సింది మనకి, ప్రతినిధులు కావాలి. ప్రతినిధులు ఉంటేనే వస్తాయి తల్లి, అక్క అసలు పెట్టే చూడక్కర్లా అమ్మా, చూడక్కర్లా వచ్చేస్తాయి. ఎవరు సేవ చేసిన వాడు చేసేసుకుంటున్నాడుగా. ఎందుకంటే ఒకరు సేవించుకోవడానికి కావలసిన ఒక అవకాశాన్ని ఇక్కడ సృష్టించాం. ఈ అవకాశాన్ని వినియోగించి అతను తరించడానికి కావలసినటువంటి గొప్ప ఇది ఇక్కడ ఉంది మన దగ్గర. ఇన్ని చెప్పించారు మీరు నాతో రామాలయం గురించి మాట్లాడిస్తూ ఆనాడు జరిగిన సంఘటన. కాదురా తీపి గుర్తులు ఇంకా చాలా ఉన్నాయి నాకు. ఆ రోజుల్లో పర్యటించినవి, అక్కడికి వెళ్ళినవి, రైళ్లలో మేము అందరం కూర్చొని మాట్లాడుకున్న విషయాలు, అన్ని రాష్ట్రాల వాళ్ళని కలుస్తాం కదా. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ అక్కడి నుంచి వచ్చినా తిరిగి కూర్చున్నాను నేను. మళ్ళీ రామజ్యోతి మర్చిపోయిన అండమాన్లో అప్పుడు ఈయన అక్కడికి వచ్చారని అండమాన్ ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు వెంటనే అండమాన్ వెళ్ళారు, వెళ్ళకనే ఆరోగ్యం చాలా దెబ్బతినింది అక్కడ. సరే అక్కడ కూడా మన వాళ్ళు ఏం చేశారంటే రామజ్యోతి కార్యక్రమాన్ని పెట్టి నన్ను పిలిచారు అండమాన్లో. పిలిస్తే అక్కడికి ఒక ఆయన వచ్చేసరికి, అమ్మ మేడం మీరు ఎవరో మాకు తెలియదు కానీ మీటింగ్లు పెట్టకండి మీరు. ఇక్కడ గురుద్వారు, మసీదు, టెంపుల్, చర్చ్ అన్నీ వరుసగా చక్కగా ఒక చోట ఉంటాయి. అందరు అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు కదమ్మా, సముద్రం నుంచి కొడుకుంటూ పోయి అందరూ సెటిల్ అయిన వాళ్ళని. తెలుగు వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది అక్కడ, కానీ ఇక్కడ ఏ భేదాలు లేకుండా అందరూ కలిసి జీవిస్తున్నారమ్మా. మళ్ళీ మీరు వచ్చి ఇలాంటి కనుక మాట్లాడితే మళ్ళీ అనవసర ఇది వస్తాయమ్మా, వద్దమ్మా ఇక్కడ మీటింగ్ పెట్టకండి అన్న. రెండు సార్లు మాట్లాడి నేను వచ్చేసాను ఇండియాకి. అప్పుడు బావగారు బాగా దెబ్బతినింది ఆరోగ్యం. అది వెంటనే అక్కడికి వచ్చి దానికి అండమాన్ ట్రాన్స్ఫర్ చేశాను. నేను అంటానే ఉన్నాను వద్దండి, మీరు ఏదైనా ఇబ్బంది పెడతారేమో అని అంటే ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, యాక్సెప్ట్ చేస్తాను నేను. నేను శుభచైతన్య గారు, ఇది అయిపోయినాక కొద్ది రోజుల తర్వాత అదే అప్పటికి ఈయనకి ట్రాన్స్ఫర్ అప్పుడు అండమాన్లో ఉన్నారు కదా, తను నేను కలిసి ఇద్దరం బయలుదేరి వెళ్ళాం అయ్యొచ్చు. అప్పుడు ఫైజాబాద్లో ఇద్దరు అడ్డగించారు పోలీసులు, వెళ్ళడానికి వీలంటే లేదండి. అప్పుడు నేను ఊరికి మొసలి కన్నీళ్ళు కాచి లేదండి నేను ఇట్లా పోలీసులు అలా పట్టల మామూలుగానే యాజ్ ఏ సిటిజన్ గానే రాని మమ్మల్ని ఇద్దరే రానివ్వమన్నారు. ఏదో వచ్చి రాని హిందీ కదమ్మా అక్కడ మాట్లాడి లేదండి, ఏ మా అబ్బాయి
శ్రీనివాసు ఈ మన కరెక్ట్ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చాడు, అప్పటి నుంచి రాలేదు, వెతుకుతున్నాం అతని కోసం. ఒకసారి లోపలికి పంపించండి, అక్కడ ఏమైనా ఉన్నాడేమో చూసి తీసుకెళ్ళిపోవడానికి వచ్చాం మేము అని చెప్పి కొంచెం బ్రతిమాలుకుని అప్పుడే ఇంట్లో 60 డేస్ ఉన్నాం. ఒక ఉంటే నాకు అసలు ఎంత ఆనందం అంటే, మేము వెళితే అక్కడ జానకి మహల్ అని ఒకటి ఉంటుంది, పక్కన అమ్మవారి రసోయి ఘర్ అంటారు, సీతమ్మ వారి వంట ఘర్ అంటారు, అప్పటి నుంచి దాన్ని రసోయి ఘర్ అంటారు. మేము దిగిన చోట పక్కన జానకి మహల్, అక్కడ కిచెన్లో వంట చేసేవాళ్ళందరూ, అరే భయ్యా సత్యవాణి దిక్కి ఏ ఫుడ్ అవసరమో ఆ ఫుడ్డే చేయండి అనేవాడు ఆయన. అంత ప్రేమగా చూస్తారమ్మా, అంత ప్రేమగా చూస్తారు. తర్వాత నేను అక్కడ మొత్తం తిరిగితే ఎవరికి భారతి గారిని ఎవరి ఇంట్లో అయితే ఈ కాన్పూర్ పిల్లల్ని చంపేశారు అందరి ఇళ్ళకి వెళ్ళి మేము పరామర్శించి అందరినీ చూసి మళ్ళీ ఎలా ఉన్నారు ఏంటో విగ్రహం అక్కడ చాలా రోజులు స్పెండ్ చేసి వచ్చాం. చైతన్య గారు ఇది మూడోసారి మధ్యలో ఒకసారి ఊరికే ఈ టెంట్ అది పడగొట్టేసిన తర్వాత గులాబీ రంగు టెంట్ వేసినాక ఒకసారి వెళ్ళాము. చాలా దూరం నడవాలి, బోర్డు మంది పోలీసులు, ఎంతమంది పోలీసులు ఆ లోపలికి వెళ్ళి రామణి గారు బట్టి ఎన్ని కోట్లు వృధా అమ్మా. మధురలో కింద మధురలో కాశీలో మరి అక్కడ జ్ఞానవాపి మసీదు పక్కన ఉంది, కృష్ణలో కూడా ఉంది, పక్కనే ఉంది కదా. ఈ కాపలా కోసం కొన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మంత పోలీసు పహారాకి ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి అదే బాధ సుశీల్.